హలో 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 స్టూడెంట్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు యా ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు సో ఇవాళ మనం సామర్థ్య సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం సో ఐ విల్ బి డీలింగ్ ది సబ్జెక్ట్ బయాలజీ మీ అందరికీ తెలుసు అవునా సో ఇప్పుడు మన బయాలజీలో ఫస్ట్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ న్యూట్రిషన్ సో న్యూట్రిషన్ గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అయితే ఈ కాన్సెప్ట్ మనం స్పెషల్లీ టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్స్ ఓకే టీఎస్ బోర్డ్ అండ్ ఏపీ బోర్డ్ స్టూడెంట్స్ అలానే సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఒక కాన్సెప్ట్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని మనం అల్టర్ చేసుకొని ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్కి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ కాన్సెప్ట్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అందరు కూడా ఏం చేయాలి అంటే వన్స్ లెక్చర్ స్టార్ట్ అయింది చూడడం స్టార్ట్ చేశారంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ద లెక్చర్ మీరు చూడడానికి ట్రై చేయండి నెవర్ గెట్ డిస్టర్బ్డ్ దే అండ్ ఒక నోట్స్ని మెయింటైన్ చేయండి ఏదైతే చెప్తూ వెళ్తున్నామో సో అదంతా కూడా ఫాస్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి ఓకేనా రైట్ సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ లెక్చర్ ఇన్ అవర్ బయో దట్ ఈస్ న్యూట్రిషన్ ఓకే సో ఇవాళ లెక్చర్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ వాట్ ఈస్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అని అండ్ యాక్టివిటీస్ ఏవైతే ఆటోటాపిక్ న్యూట్రిషన్లో ఉంటాయో లైక్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ దట్ ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ఫోటోసిన్థోసిస్ దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అండ్ ఆల్సో యాక్టివిటీ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫొటోసిన్థోసిస్ అండ్ నెక్స్ట్ లైట్ అండ్ ఫోటోసిథసిస్ డిస్కస్ చేసుకుంటాం ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ అవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ యాక్టివిటీ టు ప్రూవ్ సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు చాప్టర్ని స్టార్ట్ చేసే ముందు చాప్టర్ యొక్క ఇంపార్టెంట్ చెప్తాను నేను చూడండి లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి మీరు బయో క్వశ్చన్ పేపర్ ఒకవేళ చూస్తే దెర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్ ఏ క్వశ్చన్ పేపర్లో కూడా బయో ఫస్ట్ లెసన్ని వదిలిపెట్టి క్వశ్చన్ పేపర్ రెడీ కాలేదు దట్ ఈస్ మచ్ దట్ మచ్ ఇంపార్టెంట్ మనకి ఈ లెసన్ అనేది ఓకే ఖచ్చితంగా ఫోర్ టు సిక్స్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఈ చాప్టర్ నుండి ఉంటుంది అండ్ ఇవాళ మనం ఏదైతే చెప్పబోతున్నామో అందులో నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వీడియోని జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి ఓకేనా సో యూ రెడీ రైట్ మనం ఇవాళ టాపిక్ని స్టార్ట్ చేసేసుకుందాం విత్ వెరీ క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ వాట్ ఈస్ న్యూట్రిషన్ చలో వాట్ ఈస్ న్యూట్రిషన్ అని అనగానే మనకు చిన్నప్పటి నుండి ఈ క్వశ్చన్ అనేది అడుగుతూనే వస్తారు చిన్నున్నప్పటి నుండి కూడా ఈవీఎస్ సైన్స్ ఓకే సో ఈ క్వశ్చన్ని మనం వింటూనే వచ్చాం వై డూ వీ నీట్ ఫుడ్ అనేసి అవునా సో వై డూ వీ నీట్ ఫుడ్ క్విక్గా చెప్పేసి ఏంటి చలో ఫస్ట్ ఆన్సర్ ఏంటిది ఫుడ్ గీవ్స్ ఎస్ ఎనర్జీ సబాష్ ఓకే నెక్స్ట్ ఫుడ్ గీప్సస్ ఫిట్ అండ్ హెల్దీ వెరీ గుడ్ ఓకే ఫిట్ అండ్ హెల్దీగా ఉంచుతుంది అండ్ నెక్స్ట్

ఎనర్జీని ఇస్తుంది ఫుడ్ మనల్ని ఫిట్గా హెల్తీగా ఉంచుతుంది మనకు గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఎస్ ఫుడ్ మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటేనే ప్రాపర్గా గ్రో అవుతాం అండ్ ఆల్సో రిపేర్స్ డ్యామేజ్డ్ టిష్యూస్ మన బాడీ లోపల ఏవైనా డ్యామేజ్డ్ టిష్యూస్ ఉన్నాయనుకోండి అలా డ్యామేజ్డ్ సెల్స్ కానివ్వండి టిష్యూస్ కానివ్వండి రిపేర్ అవ్వాలి అంటే ఓకే ఇట్ రిక్వైర్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందంటే ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద ఫుడ్ అయితే ఫుడ్ ఎవరు తీసుకుంటున్నారంట ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ ఫుడ్ ఎస్ ఆర్ నాట్ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఇస్ గోయింగ్ టు టేక్ ఫుడ్ మరి ఈ ఫుడ్ని ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం తింటున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజం సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటుందా అంటే నో ఓకే యునిసెల్యులర్ ఆర్గనిజం టు సెల్యులర్ ఆర్గనిజం ఓకే ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఇస్ డిపెండింగ్ ఆన్ ఫుడ్ ఎస్ ఆర్ యునిసెల్యులర్ ఆర్గనిజం టు మల్టీసెల్యులర్ ఓకే ఆల్ లివింగ్ ఆర్గనిజంస్ ఆర్ డిపెండింగ్ ఆన్ వాట్ ఫుడ్ యూనిసెల్యులర్ ఆర్గనిజం నుండి మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఓకే దే ఆర్ గోయింగ్ టు టేక్ వాట్ ఫుడ్ కానీ తీసుకునే విధానం ఫుడ్ ని తీసుకునే విధానం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట బేస్డ్ ఆన్ బాడీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ బాడీ షేప్ హ్యాబిట్ వీట్ అన్ని మీద డిపెండ్ అయ్యి ఒక్కొక్క లివింగ్ ఆర్గనిజం ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫుడ్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాయంట బికాస్ ఫుడ్ గీవ్స్ ఎనర్జీ కీప్స్ ఫిట్ అండ్ హెల్దీ గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది దే ఆర్ హెల్పింగ్ ఇన్ రిపేరింగ్ డ్యామేజ్డ్ టిష్యూస్ అండ్ బాడీ లోపల జరిగే ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెసెస్ ఓకే బాడీ లోపల ఉండే ప్రతి ఒక్క లైఫ్ ప్రాసెసెస్ అండ్ ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఏవైతే జరుగు జరుగుతాయో సో ఈ మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ జరగాలంటే ఇట్ రిక్వైర్స్ వాట్ ఇట్ రిక్వైర్స్ ఫుడ్ ఐ మీన్ ఇట్ రిక్వైర్స్ ఎనర్జీ అండ్ ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందంట ఫుడ్ నుండి వస్తుందంట ఓకేనా అర్థమైందా కాన్సెప్ట్ రైట్ సో ఇప్పుడు ఈ ఫుడ్ని తీసుకుంటామని చెప్పాం ఫుడ్ మనకు ఎనర్జీని ఇస్తుంది ఓకే ఫుడ్ ఫిట్గా హెల్దీగా ఉంచుతుంది అయితే ఫుడ్ లోపల ఉండే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి వీటి గురించి కూడా మనం సెవెంత్లో నేర్చుకున్నాం ఎస్ ఆన్ ఫుడ్లో డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి ఆ సబ్స్టెన్సెస్ ఒక్కొక్క సబ్స్టెన్స్ ఒక్కొక్క రకంగా హెల్ప్ చేస్తుంది అయితే ఈ సబ్స్టెన్సెస్నే మనం ఏమని పిలుస్తున్నాము ఆర్ కాలింగ్ ద మ్యాస్ న్యూట్రియన్స్ అవునా సో ఇక్కడ రాస్తాను చూడండి న్యూట్రియన్స్ అంటే ఏంటి వాట్ యూ మీన్ బై ద వర్డ్ న్యూట్రియన్స్ దీస్ ఆర్ ద నరిషింగ్ సబ్స్టెన్సెస్ వీటిని మనం ఏమని చెప్తున్నామంట నరిషింగ్ సబ్స్టెన్సెస్ అని చెప్తున్నాం విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ లీవింగ్ ఆర్గనిజమ్స్ ఓకేనా న్యూట్రియన్స్ ఆర్ నథింగ్ బట్ నరిషింగ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ లీవింగ్ ఆర్గనిజమ్స్ అయితే ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఏంటిది లెసన్ నేమ్ న్యూట్రిషన్ కదా న్యూట్రిషన్ అంటే ఏంటిది అంటే ఈ నరిషింగ్ సబ్స్టెన్స్ని మనం ఏదైతే ప్రాసెస్తో మన బాడీ లోపలికి తీసుకుంటున్నామో సో దాన్నే మనం న్యూట్రిషన్ అంటాం కాంప్లికేటెడ్గా ఉందా అదే సింపుల్గా చెప్తా చూడండి ఫుడ్ని తీసుకునే ప్రాసెస్ మనం ఏదైతే ప్రాసెస్ తోటి ఫుడ్ని లోపలికి తీసుకుంటున్నామో సో ఆ ప్రాసెస్ని న్యూట్రిషన్ అంటాం ఇంత సింపులా ఎస్ అంతే సింపుల్ ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం కూడా ఏదైతే ప్రాసెస్ తోటి ఫుడ్ని లోపలిగా తీసుకుంటుందో సో ఆ ప్రాసెస్ని మనం ఏమైనా వెలుస్తున్నామంట న్యూట్రిషన్ అంటున్నాం ఓకేనా సింపుల్ రైట్ సో ఇప్పుడు న్యూట్రిషన్లో న్యూట్రియం అని డిస్కస్ చేసాం కదా ఆ న్యూట్రియంకి డెఫినేషన్ బోర్డు మీద కనిపిస్తుంది చూడండి న్యూట్రియం అంటే ఏమని చెప్పాను నేను దీస్ ఆర్ ద నరిషింగ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ టు గ్రో ఓకే సో ఇక్కడ చూడండి ఏం రాస్తుంది ఇక్కడ న్యూట్రియంట్ ఈజ్ అండ్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఇది ఆర్గానిక్ అవ్వచ్చు ఇన్ఆర్గానిక్ అవ్వచ్చు సో ఈ సబ్స్టెన్స్ ఒక లీవింగ్ ఆర్గానిజమ్స్కి అవసరం ఉంటుందంట సో వై సర్వైవ్ అవ్వడానికి దాని లైఫ్ని కంటిన్యూ చేయడానికి సో ఈ సబ్స్టెన్సెస్ అనేవి అవసరం ఉంటాయి సో దాన్ని మనం ఏమని చెప్తున్నాము న్యూట్రియన్స్ అంటున్నాం లేదు ఇంకో రకంగా కూడా రాయొచ్చు ఏంటో చూడండి న్యూట్రియన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ సబ్స్టెన్స్ విచ్ అండ్ ఆర్గనైజ్ ఆర్గానిజమ్ ఈస్ ఆప్టైనింగ్ ఫ్రమ్ ఇట్ సరౌండింగ్ దాని సరౌండింగ్స్ నుండి ఆప్టైన్ చేసుకుంటుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు యూస్ దిస్ సబ్స్టెన్స్ యాజ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈ సబ్స్టెన్స్ని ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా యూస్ చేసుకొని ఓకే దాని బాడీలో జరిగే బయోసింథసిస్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో సో అవి చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని ఈ సబ్స్టెన్స్ ఇస్తున్నాయన్నమాట సో ఈ ప్రాసెస్ని ఓకే ఈ సబ్స్టెన్స్ని మనం ఏమని పిలుస్తున్నామంట న్యూట్రియం అంటున్నాం ఓకేనా సో ఇంత కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్గా చెప్పాలి అంటే న్యూట్రియం ఇలా రాసుకోండి చూడండి ఆర్ న్యూట్రియం ఆర్ నరిషింగ్ సబ్స్టెన్సెస్ అంటే తెలుగులో పోషక పదార్థాలు అంటాం అవును తెలుసు కదా సో న్యూట్రియంస్ ఆర్ నరిషింగ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ బాడీ

ఏదైతే ప్రాసెస్ తోటి న్యూట్రియం లోపల తీసుకుంటుందో సో ఆ ప్రాసెస్ని మనం ఏమని చెప్తున్నాం న్యూట్రిషన్ అంటున్నాం చూడండి ఇక్కడ న్యూట్రిషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ న్యూట్రియం బై ఆర్గానిజం యాజ్ వెల్ యాజ్ ద యూటిలైజేషన్ ఆఫ్ దీస్ న్యూట్రియంట్స్ బై ఆర్గనిజమ్స్ ఓకేనా ఇది కూడా ఓకే ఈ ని లోపల తీసుకునే ప్రాసెస్సే కాకుండా ఆ ని ఆర్గనిజం ఏ విధంగా అయితే యూటిలైజ్ చేసుకుంటుందో సో దీన్ని ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నామంట వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అని పిలుస్తున్నాం అయితే మనకు న్యూట్రిషన్ అండ్ ఈ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ని మనం గా టూ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం అంటే కంప్లీట్ ఆల్ ది లివింగ్ ఆర్గనిజమ్స్ ఆర్ ఫాలోయింగ్ ఆర్ దిస్ ప్రాసెస్ కాల్డ్ అస్ న్యూట్రిషన్ కదా సో ఈ లివింగ్ ఆర్గనిజమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనిజమ్స్లో న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి మనము ఈ న్యూట్రిషన్ని మనం టూ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం ఓకేనా సింప్లీ న్యూట్రిషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ ఓకేనా ఫ్లోర్ చాట్ రాసుకుంటే కనుక సింపుల్గా ఏం చేయండి న్యూట్రిషన్ అని రాయండి ఓకే న్యూట్రిషన్లో టూ టైప్స్ అని డిస్కస్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ సో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ వాట్ ఈస్ దట్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెటీరో ట్రాపిక్ న్యూట్రిషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఓకేనా సో యూ హ్యావ్ టు రైట్ ఓకే చార్ట్ని రాస్తుంది ఇలా హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్లో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటాయి వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకునేటప్పుడు దాని గురించి మనం మాట్లాడదాం ప్రజెంట్ అయితే ఈ లెక్చర్లో మనం కంప్లీట్గా ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ గురించి ఫోకస్ చేస్తాం ఓకేనా చలో న్యూట్రిషన్ ఎనీ టైప్స్ అని చెప్పి మనము టూ టైప్స్ వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అండ్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్ సో వాట్ ఈస్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ సి బయాలజీలో టర్మ్స్ రాగాన్ని ఓకే టెన్షన్ తీసుకోవద్దు టర్మ్స్ని చూస్తే కాన్సెప్ట్ మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ టూ టైప్స్ అంటున్నాం కదా ఓకే ఒకటి ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ ఇంకోటి హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ ఇప్పుడు బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈ వర్డ్ని చూస్తే కనుక కాన్సెప్ట్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఎలానో చూడండి ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ ఈ ఈ టైప్ ఆఫ్ న్యూట్రిషన్లో లివింగ్ ఆర్గానిజమ్స్ సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని ఓకే సన్లైట్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకొని కాంప్లెక్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతున్నారు ఓకే అండర్స్టుడ్ ద కాన్సెప్ట్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఫాలో అయ్యే న్యూట్రిషన్లో ఇక్కడ లివింగ్ ఆర్గానిజం సొంత ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాయి ది క్యాన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఓకేనా సో దిస్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వీఆర్ కాలింగ్ ఇట్ హెస్ వాట్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ ఆటో అనే వర్డ్ ఆటో అంటే ఏంటిది దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ దే క్యాన్ మేక్ సెల్ఫ్ ఓకే అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ క్లియర్ ఇప్పుడు ఈ డెఫినేషన్ చూడండి ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ విచ్ ఆర్గానిజమ్స్ మేక్స్ ఇట్స్ ఓన్ ఫుడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఆర్గానిజమ్స్ ఓకే వాటంతట అవి ఓన్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతున్నాయంట ఎలా ఫ్రమ్ సింపుల్ ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ సన్లైట్ ఓకే ఇక్కడ ఇచ్చారు చేయడానికి లైక్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఓకే విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సరౌండింగ్స్ ఓకే సింపుల్ సబ్స్టెన్సెస్ని యూటిలైజ్ చేసుకొని కాంప్లెక్స్ మెటీరియల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్ అని ఓకే గ్లూకోజ్ అని స్టార్చ్ అని ప్రోటీన్స్ అని ఓకే ఇలాంటి కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ని రిపేర్ చేసుకోగలిగే కెపాసిటీ ఈ లివింగ్ ఆర్గనిజంస్కి ఉన్నాయంట ఓకే అంటే ద కాన్సెప్ట్ అయితే ఏవైతే లివింగ్ ఆర్గనిజమ్స్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ని ఫాలో అవుతున్నాయో ఆ లివింగ్ ఆర్గనిజమ్స్ని మనం ఏమని పిలుస్తున్నామంట వీఆర్ కాలింగ్ ద మ్యాస్ ఆటోట్రాప్స్ ఏమని పిలుస్తున్నామంట ఆటోట్రాప్స్ ఓకే ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ అడిగింది అనుకోండి డిఫైన్ ఆటోట్రాప్స్ వాట్ ఆర్ ఆటోట్రాప్స్ ఓకే Autotropes are the type of living organisms which can prepare their own food by using simple substances. They can prepare complex substances. Okay. Now, this type of nutrition we are calling it as what? Autotropic nutrition. As they are following this autotropic nutrition, we are calling the type of living organism as autotropes. And as I see, example petition plants, blue-green algae. <coughs> చూడండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కూడా బాగా ఫోకస్ చేసి చూస్తే వీటి రెండిట్లో కామన్ థింగ్ ఒకటి కనబడుతుంది బోత్ ఆర్ పర్ఫార్మింగ్ వాట్ ఎస్ ఫోటో సింథసిస్ అదేంటి అంటే చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా ఫోటోసింథసిస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ దర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ సన్లైట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎస్ అంటే ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ లివింగ్ ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్ కామ్స్ అంటే ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ ఓకే అర్థమవుతుందో కాన్సెప్ట్ ఎస్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే నథింగ్ బట్ దీస్ టైప్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ క్యాన్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ ఆర్ దే క్యాన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ ద సింపుల్ సబ్స్టెన్సెస్ ఎగ్జాంపుల్ ఇవి రాసేసాలు అర్థమైందా కాన్సెప్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి సెకండ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ చాలా ఈజీ ఓకే ఇవి సొంతంగా ఫుడ్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలుగుతాయి ఇవి సొంతంగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవు అర్థమవుతుందో కాన్సెప్ట్ నా ఇన్ ద కేస్ ఆఫ్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్ లివింగ్ ఆర్గనిజమ్స్ కెనాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ కానీ మనం ఫస్ట్లో లెక్చర్ స్టార్టింగ్లో చెప్పాం కదా ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం నీట్ ఫుడ్ అనేసి మరి ఇవి ఫుడ్ని ఓన్గా ప్రిపేర్ చేసుకోలేవు కానీ ఇవి కూడా బతకాలి అంటే ది రిక్వైర్డ్ ఫుడ్ సో ఇవి సొంతంగా ప్రిపేర్ చేసుకోలేవు కాబట్టి ఇవి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట ద డిపెండ్ ఆన్ అదర్ ఆర్గనిజమ్స్ యాజ్ దేర్ ఫుడ్ ఓకేనా నో దట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వాట్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్ అండ్ ఎగ్జాంపుల్ ఫర్ హెటిరోట్రాపిక్ న్యూట్రిషన్ చూస్తే కనుక యానిమల్స్ వి హ్యూమన్ బీయింగ్స్ ఎస్ మనం ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వగలుగుతామా

heterotropic nutrition is the mode of nutrition in which an organism cannot make its own food from simple inorganic materials like carbon dioxide and water and depends on other organisms for its food. so to definition of saying gogotosel can prepare their own food cannot prepare their own food, so they are depending on other organisms they are depending on అదర్ ఆర్గనిజమ్స్ ఫర్ ఫుడ్ సో ఆర్ కాలింగ్ ద మైజ్ వాట్ హెటీరోట్రాపిక్ న్యూట్రిషన్ అండ్ లివింగ్ ఆర్గనిజమ్స్ని హెటీరోడ్రాప్స్ అని పిలుస్తాం అర్థమవుతుందా కాన్సెప్ట్ ఎస్ సో ఇప్పుడు ఇవాల్టి లెక్చర్ మొత్తం కూడా మనం ఎవరి మీద ఫోకస్ చేస్తున్నాము అంటే ఎస్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ మీదనే ఫోకస్ చేస్తాం ఓకేనా చాలా నెక్స్ట్ చూసుకుంటే యస్ వాట్ ఈస్ గివెన్ యుర్ హోటోసింథసిస్ సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఎయిత్లో ఓకే దెర్ ఈస్ నో క్లాస్ ఆర్ దెర్ ఈస్ నో స్టాండర్డ్ ఏ స్టాండర్డ్లో కూడా మనం ఈ టాపిక్ని మిస్ అవ్వాలి ఎస్ ఆర్ నోట్ సో ఒక్కసారి ఇంట్రొడ్యూస్ అయ్యిందంటే ప్రతిసారి దీని గురించి డిస్కస్ చేస్తూనే వచ్చాం సో వన్స్ క్విక్గా ఫోటో సింథసిస్ అంటే ఏంటో చెప్పండి ఎస్ ప్లాంట్స్ ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ సింపుల్ సబ్స్టెన్సెస్ లైక్ సన్లైట్ క్లోరోఫిల్ అండ్ వాటర్ ఓకే ఎస్ ఆర్ నోట్ సో దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఓన్ ఫుడ్ Like complex substances like carbohydrates, etc., etc. So, this process photosynthesis. And every plant, not only plant.

ఓకే ఆన్ ద స్లైడ్ యూ గుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే పిక్చర్ ఇస్ గివెన్ ఇయర్ టూ పిక్చర్స్ ఉన్నాయి అందులో ఒకరు ఉన్నారు ఇంకొకరి దగ్గరనేమో ఎస్ దెట్ ఇస్ ఎ ట్రీ విల్లో ట్రీ ఎనీథింగ్ ఏమైనా గుర్తుకొస్తుందా లేదు పర్లేదు ఇన్ సెవెంత్ క్లాస్ ఒక్కసారి సెవెంత్ క్లాస్ బుక్ చూడండి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్లో మనకు ఇద్దరు సైంటిస్ట్ గురించి ఇద్దరు బ ఇద్దరు బయాలజీస్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అక్కడ వాటర్ అండ్ ఎయిర్ ఎంత ఇంపార్టెంట్ ఫోటోసిన్థెసిస్లో అనేసి సో ఇద్దరు బయాలజిస్ట్ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో అందులో విల్లో ట్రీ ఎక్స్పెరిమెంట్ ఒకటి విచ్ వాస్ కండక్టెడ్ బై వాన్ హెల్మాండ్ ఓకే సో ఈయన మనకు వాటర్ యొక్క రోల్ ఫోటోసింథసిస్లో అంటే ఒక ప్లాంట్ గ్రో అవ్వడానికి వాటర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో దాని గురించి ఈయన మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈయన చేసిన ఎక్స్పెరిమెంట్ డ్యూరేషన్ టైం వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పట్టిందంట ఓకేనా సో ఈ ఎక్స్పెరిమెంట్ ఒకసారి క్విక్గా డిస్కస్ చేసుకుందాం ఈయన ఏం చేశారంటే ఈ విలో ట్రీ పాట్రెడ్ ప్లాంట్స్ రెండింటినీ తీసుకున్నారు ఓకే విల్లో ట్రీ ఒక ప్లాంట్ చిన్న మొక్కని రెండు పాటెడ్ ప్లాంట్స్ లాగా ఓకే తీసుకొని ఒక పోట్రెడ్ ప్లాంట్కి రెగ్యులర్గా వాటర్ ఇచ్చారు ఇంకొక ప్లాంట్కి ఒకేషనల్గా ఏదైనా వాటర్ ఇచ్చారంట లైక్ రెయిన్ పడ్డప్పుడు లేకపోతే ఒకేషనల్గా అంటే ఒకదానికి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ దొరుకుతుంది ఇంకొక దానికి సఫిషియంట్గా వాటర్ దొరకట్లేదు సో అలా ఈయన ఫైవ్ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈయన ప్లాంట్స్ యొక్క హెల్త్ని చెక్ చేసుకున్నారు లైక్ ప్లాంట్ లోపల వెయిట్ ఎంత ఉంది అండ్ సాయిల్ లోపల న్యూట్రియన్స్ ఎంత ఉంది ఇదంతా కూడా చెక్ చేస్తే ఓకే అమేజ్డ్ బై ద రిజల్ట్ లైక్ మనకు కూడా తెలుసు ఏదైతే రెగ్యులర్గా వాటర్ దొరుకుతుందో అది హెల్తీగా ఉంటుంది ద సేమ్ థింగ్ రిజల్ట్ కూడా అలానే వచ్చిందంట సో ఏదైతే ప్లాంట్కి రెగ్యులర్గా వాటర్ వచ్చిందో వాటర్ ఇచ్చాము మనము సో ఆ ప్లాంట్ సాయిల్ న్యూట్రియం కానివ్వండి ప్లాంట్ వెయిట్ కానివ్వండి స్టెమ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా హెల్దీగా ఉండేనంటే చాలా పర్ఫెక్ట్గా ఉండే ఆన్ అదర్ హ్యాండ్ ఏదైతే ప్లాంట్కి వాటర్ చాలా సఫిషియంట్గా మనం ఇవ్వలేము ఒకేషనల్గా ఇచ్చామో ప్లాంట్ వీక్గా స్టెమ్ కూడా హెల్దీగా లేక అంటే వెయిట్ అనేది తక్కువగా ఉండడం సాయిల్ లోపల న్యూట్రియన్స్ అనేవి తక్కువగా ఉండడం ఇది గమనించి ఈయన ఇమీడియట్లీ ఒక కంక్లూషన్కి వచ్చేసరి ఏమని చెప్పారు ఏనా అంటే వాటర్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ అ ప్లాంట్ ఒక ప్లాంట్ గ్రో అవ్వడానికి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేసి మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన మనకు చెప్పారన్నమాట ఓకే గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ పర్సన్ వాన్ హెల్మోన్ ఓకే సో ఈ ఫోటో సింథసిస్ ఎలా జరుగుతుంది ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా కొన్ని ఇయర్స్ నుండి ఓకే సైంటిస్ట్ బయాలజిస్ట్ రకరకాల వాళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేయడం ట్రై చేశారు కానీ సెవెంటీన్త్ సెంచరీ నుండి వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేసి వచ్చారో అవన్నిటిని కూడా సెవెంటీన్త్ సెంచరీ నుండి రికార్డెడ్ రా అంటే రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు అంతకుముందు కూడా క్వశ్చనింగ్ జరిగింది ఓకే అంతకుముందు కూడా డిస్కషన్స్ వచ్చాయి కానీ సెవెంటీన్త్ సెంచరీ నుండి ఏదైతే వాళ్ళు రీసెర్చ్ చేశారో రికార్డ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు అయితే మన అందరికీ తెలుసు ఇప్పుడు ఫోటోసిన్థోసిస్ అంటే ఏంటిది ఇట్ ఈస్ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ అయితే ఈ ప్లాంట్స్ ఫుడ్ని ప్రిపేర్ చేసే ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అనేసి మనకు తెలుసు కదా దీని గురించి మనకు సిబి వ్యాన్ ఇల్ ఫస్ట్ టైమ్ ఓకే ఈయన ఒక ఈక్వేషన్ ఇచ్చారు దాన్ని మనం ఫోటో సింథటిక్ ఈక్వేషన్ అంటాం ఇది నైన్టీన్ థర్టీ వన్లో జరిగింది గుర్తుపెట్టుకోవాలి నైన్టీన్ థర్టీ వన్లో ఈయన ఒక ఈక్వేషన్ ఇచ్చారు ఏమని చెప్పారు ఈయన అంటే ఫర్ ఏ ప్లాంట్ ఇఫ్ ఇట్ వాంట్ టు ప్రిపేర్ ఓకే ఇఫ్ ఇట్ వాంట్ టు ప్రిపేర్ ఫుడ్ వన్ మోల్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్స్ ఓకే ఎలాంగ్ విత్ వన్ మోల్ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్స్ ప్లాంట్ ఈజ్ ఆల్సో ప్రిపేరింగ్ వాటర్ అండ్ ఆక్సిజన్ అర్థమైందా లేదు ఓకే చెప్తాను వినండి ఈయన ఏమని చెప్పారంట ఒక ప్లాంట్ వన్ మోల్ ఆఫ్ ఫుడ్ కొంచెం ఒక వన్ మోల్ ఆఫ్ ఫుడ్ని ప్రిపేర్ చేయాలంటే ప్లాంట్ అడిషనల్లీ వాటర్ మాలిక్యూల్ని ఇంకా ఆక్సిజన్ని కూడా ప్రిపేర్ చేస్తుందని చెప్పారు ఓకేనా సో ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే అలాంగ్ విత్ ఫుడ్ వాటర్ అండ్ ఆక్సిజన్ని ప్రిపేర్ చేస్తుంది మరి ప్లాంట్ ఎలా ఫుడ్ని ప్రిపేర్ చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ ఓకే సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్గా ఉందంటే నో సో ఈక్వేషన్ కాస్త ఇట్ ఈస్ టర్న్ ఇన్ దిస్ వే ఫర్ వన్ మోల్ ఆఫ్ ఫుడ్ ఓకే సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్ ఓకే దీన్ని మనం ఏమని చెప్తున్నామంట ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటోసింథెటిక్ ఈక్వేషన్ బట్ దిస్ ఈజ్ నాట్ అ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనకు ఎవరు ఇచ్చారంట సో వీ గాట్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ రోబర్ట్ హిల్ ఎవరు ఇచ్చారు మనకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రోబర్ట్ హిల్ అనే పర్సన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈస్ సంవాట్ లైక్ దిస్ చూడండి వాట్ ఈస్ దట్ అంటే సిక్స్ ఓకే సిక్స్ సి ఓ టూ ప్లస్ ట్వెల్వ్ హెచ్ టూ ఓ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్ లైట్ అండ్ క్లోరోఫిల్ ఓకే సి సిక్స్ హెచ్ సిక్స్ ప్లస్ సిక్స్ హెచ్ టూ ఓ ప్లస్ సిక్స్ ఫోర్ టూ సో దిస్ ఈజ్ అవర్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ఫోటో సింథసిస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగా ఉందనుకోండి ఈ క్వశ్చన్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట టూ మార్క్స్ కానీ వన్ మార్క్స్ కానీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇమీడియట్లీ ఈక్వేషన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ మగ్గప్ చేయొద్దు ఎందుకంటే బై హార్ట్ చేస్తే పోతుంది ఓకేనా జస్ట్ రిమెంబర్ ఓకే సిక్స్ మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటున్నాం ట్వల్వ్ మోల్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాం ఒక కెమికల్ ఈక్వేషన్ని మనం రాసేటప్పుడు ఓకే యూ హ్యావ్ టు బీ షోర్ దట్ ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఆన్ ద బోత్ సైడ్స్ ఓకేనా ఎందుకంటే లా ఆఫ్ ఓకే కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం మనకు అందరికీ తెలుసు మ్యాటర్ నై నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఎస్ ఆర్ నాట్ సో రియాక్టెంట్ సైడ్ ఎంతైతే ఉంటుందో ఓకే మనకు ప్రోడక్ట్ సైడ్స్ రియాక్టన్ సైడ్స్ రెండిట్లో కూడా సేమ్గా ఐటమ్స్ అనేవి ఉండాలి అర్థమవుతుందా కాన్సెప్ట్ సో ఇప్పుడు చూడండి six carbons nine on the reactant side and on the product side also we are having six carbons okay oxygen send on the reactant side six to the twelve and twelve okay twelve oxygens here and twelve oxygens total number of oxygens in twenty four out of twenty four six oxygens are in glucose six oxygens are in water and twelve oxygens are here సో ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి నెక్స్ట్ హైడ్రోజన్స్ ట్వెల్వ్ టూజా ట్వంటీ ఫోర్ హైడ్రోజన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ హైడ్రోజన్స్ ట్వెల్వ్ హైడ్రోజన్స్ ఆర్ హియర్ అండ్ ట్వెల్వ్ హైడ్రోజన్స్ ఆర్ హియర్ టోటల్ ట్వంటీ ఫోర్ అర్థమైంది కాన్సెప్ట్ సో చాలా ఇంపార్టెంట్ నానా అసలు మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి డోంట్ మగ్ ఇట్ ఓకేనా రైట్ సో లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ చూడండి ఫోటోసింథటిక్ పిక్చర్ పిక్చర్ ఇక్కడ చూపించారు సో ఈ పిక్చర్ని చూస్తే మనకి ఈజీగా గుర్తు అంటే కాన్సెప్ట్ మొత్తం కూడా మనకు అర్థమైపోతుంది ఎస్ సో ప్లాంట్ ఏం చేస్తుంది ఇట్ ఈస్ టేకింగ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ సైడ్ సన్లైట్ని తీసుకుంటుంది అండ్ అలానే వాటర్ని తీసుకుంటుంది అండ్ ప్లాంట్ ఏం బయటికి పంపించేస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ సెండింగ్ అవుట్ ఆక్సిజన్ హియర్ ఓకే ఆల్సో ఇట్ ఈస్ సెండింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఓకే ఒకవేళ ప్లాంట్కి వాటర్ అవసరం లేదంటే వాటర్ని బయటికి పంపిస్తుంది అవసరం ఉంటే యూటిలైజ్ చేసుకుంటుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ కూడా ఈక్వేషన్ ఉంది గుర్తుపెట్టుకోవాలి ఈక్వేషన్ అర్థమవుతుందా కాన్సెప్ట్ రైట్ సో ఇప్పుడు ప్లాంట్స్ ఫోటోసింథసిస్ని పర్ఫార్మ్ చేస్తాయి కాబట్టి ప్లాంట్స్కి ఇంకొక టైటిల్ ఇచ్చేస్తున్నాం మ్యామ్ ఓకే ఒక బిరుదుని ఇస్తున్నాం ఆర్ గివింగ్ ఏ టైటిల్ ప్లాంట్స్ అని పిలుస్తున్నాం అంటే వీఆర్ కాలింగ్ దమ్ మ్యాస్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ అంటాం ప్రొవైడర్స్ లేదా ప్రొడ్యూసర్స్ ఓకే సో యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ నేను ఎందుకు పిలుస్తున్నాము బికాస్ చూడండి ఒక ఒక ఫుడ్ రాసాను చూడండి ఓకే ప్లాంట్స్ ప్లాంట్ సారీ రైట్ ఓకే డియర్ నెక్స్ట్ లయన్ ఓకే ది లయన్ ఈజ్ గెటింగ్ ఫుడ్ ఫ్రమ్ డియర్ ఓకే దీని ఫుడ్ కదా ఓకే డియర్ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ లయన్ ఓకే అండ్ ప్లాంట్స్ ఆర్ ద ఫుడ్ ఆఫ్ డియర్ ఎస్ ఆర్ నాట్ అయితే ఇప్పుడు డియర్కి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది ప్లాంట్స్ నుండి వస్తుంది ఇండైరెక్ట్లీ లయన్కి ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది ప్లాంట్ నుండి ఎస్ ఆర్ నాట్ డైరెక్ట్లీ లయన్కి ఎనర్జీ డియర్ నుండి వస్తుంది కానీ ఇండైరెక్ట్గా ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఓకే ద కాన్సెప్ట్ సో ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఆన్ దిస్ యూనివర్స్ మన ఎర్త్ మీద ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందంట వాటన్నిటికీ కూడా ఫుడ్ ఎక్కడి నుండి వస్తుందంట డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవ్రీ లివింగ్ ఆర్గనిజం ఇస్ రిసీవింగ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్స్ దట్స్ వై ఆర్ కాలింగ్ ప్లాంట్స్ యాస్ వాట్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ ఓకే సో అందుకే ప్లాంట్స్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆర్ కాలింగ్ ద మ్యాస్ యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ ఓకే సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు లెక్చర్లో ప్రతి యాక్టి ప్రతి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో మనం సైన్స్లో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామంటే ఖచ్చితంగా దానికి ప్రూఫ్ ఎవిడెన్స్ అనేది ఉండాలి అది లైక్ ఎలా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అన్న ఉండాలి లేకపోతే థియరాటికల్ ప్రూఫ్ అన్నా ఉండాలి ఓకేనా సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటిది అంటే సో ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఓకే ప్లాంట్స్ లీఫ్ లోపల స్టార్చ్ అనేది స్టోర్ అయి ఉంటుంది అని ప్రూవ్ చేయడం కోసం మనం ఇక్కడ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ని అన్నమాట ఓకే సో వాట్ ఈస్ అవర్ ఎక్స్పెరిమెంట్ ఇయర్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ ఓకే యూ హావ్ టు ప్రూవ్ దాట్ లీవ్స్ లోపల స్టార్స్ అనేది ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంపార్టెంట్ అన్న ఎక్స్పెరిమెంట్స్ ఫోర్ యాక్టివిటీస్ ఉంటాయి ఈ ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ నుండి కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటాయి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే అయితే ఎక్స్పెరిమెంట్స్ నుండి ప్రీవియస్లీ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే టోటల్ ఎక్స్పెరిమెంట్ రాయమంటుండే ఇప్పుడు మీకు చాలా ఈజీ చేసేసారు ఏం లేదు సింపుల్గా ఈ ఎక్స్పెరిమెంట్లో కావాల్సిన అపారెటిస్ రాయమని చెప్తాడు లేదా ఈ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ రాయమని చెప్తున్నారు లేదా ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం కావాలి అవి రాయమని చెప్తున్నారు లైక్ టూ మార్క్స్ కంటే చాలా సింపుల్గా అడుగుతున్నారు ప్రొసీజర్ అబ్జర్వేషన్ ఇలా రాయమంటే ఫోర్ మార్క్స్లో అడుగుతున్నారు ఓకేనా సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఓకే బయోలో ఇంకొక చాలా సింపుల్ లాజిక్ తెలుసా ఎక్స్పెరిమెంట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎక్స్పర్మెంట్కి రిలేటెడ్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా సగం ఆ డయాగ్రామ్ని చూస్తేనే మనం ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు చూడండి మన ఫస్ట్ యాక్టివిటీ ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ అంటే యూ ఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఓకే దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఏం ఏంటిది ఇక్కడ టు ప్రూవ్ టు ప్రూవ్ టార్చ్ ఈజ్ ప్రజెంట్ టార్చ్ ఈస్ ప్రజెంట్ ఇన్ లీవ్స్ ఇన్ లీవ్స్ ఓకేనా సో ఇది మన ఏం అయిపోయింది నెక్స్ట్ ఇమీడియట్లీ ఏంటిది ఓకే వీఆర్ హ్యావింగ్ అవర్ Apparatus. Okay, apparatus. Same apparatus. Convert the picture. Come on, tell with me. Okay, Okay. to see Bunsen burner. Very good. Next. and Okay. Next, the beaker. Next, thief. And next. ఓకే విఆర్ హ్యావింగ్ సమ్ కెమికల్స్ మనం కొన్ని కెమికల్స్ని వాడతాం సో అవి ఏంటి అంటే ఒకటి మెథిలేటెడ్ స్పిరిట్ ఒకటి మెథిలేటెడ్ స్పిరిట్ లేదా ఆల్కహాల్ కూడా వాడొచ్చు ఓకే అండ్ నెక్స్ట్ టింక్చర్ అయోడిన్ ఏంటది టింక్చర్ అయోడిన్ ఓకేనా రైట్ సో ఇవి మనకు కావాల్సిన అపారటిస్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటిది అంటే స్టార్చ్ అనేది ఉంది లీవ్స్ లోపల స్టార్చ్ అనేది ఉంటుంది అనేసి మనం ప్రూవ్ చేసి చూయించాలి అర్థమవుతుందో కాన్సెప్ట్ సో ఫస్ట్లో మనం ఏం చేస్తున్నాము అంటే యు హ్యావ్ టు అరేంజ్ ద అపారెటస్ ఆ షోన్ ఇన్ ద ఫిగర్ ఫిగర్లో వచ్చినట్టు అపారెటస్ని అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ బీకర్ లోపల మనం వాటర్ని యాడ్ చేసుకొని ఏం చేస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ బన్స్ అండ్ బర్నర్ మనం ఆ వాటర్ని బాయిల్ చేస్తున్నాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ రాసేటప్పుడు ఏం రాస్తున్నాం మనం ఇక్కడ అంటే ओके फर्स्ट पॉइंट प्रोसीजर लमा मेम्रायली आंड आह ओके बॉयल द वाटर बॉयल द वाटर इन बीकर मित द हेल्प ऑफ वाटर मित द हेल्प ऑफ पंसन पर्नर ओके సో సరే ఇంకా డీటెయిల్గా రాయాలంటే ఈ స్టెప్ రాసుకునే ముందు సింపుల్గా అరేంజ్ ద అపారాటస్ ఆశ్వను ఫిగర్ అని రాసేసేయండి ఇంకా కంప్లీట్ ఎలాబరేట్ చేసి ఇది ఆన్ చేయాలి ఇది చేయాలి అదంతా సోది రాసే బాధలు సింపుల్గా ఓకే ఏమని రాస్తాం మనం ఇక్కడ అరేంజ్ ద అపారాటస్ ఆశ్వను ఫిగర్ అని రాసి బాయిల్ వాటర్ ఇన్ బీగర్ విత్ ద హెల్ప్ ఆఫ్ బన్స్ అండ్ బర్నర్ అండ్ నౌ యాడ్ ఎ లీఫ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ ఓకే సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ యూ హ్యావ్ టు బాయిల్ ద లీఫ్ ఓకే ఫర్ సమ్ టైమ్ ఓకే లీఫ్ని కాసేపటి దాకా మనం ఈ వాటర్ లోపలనే బాయిల్ చేస్తున్నాం తర్వాత ఈ లీఫ్ని తీసి ట్రాన్స్ఫర్ ద లీఫ్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఓకే ఒక టెస్ట్ ట్యూబ్లో మనం ఏం చేస్తున్నామంట ఓకే మనం లీఫ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామంట అయితే ఆ లీఫ్ని ట్రాన్స్ఫర్ ఎందులో చేస్తున్నామంటే టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ మెథిలేటెడ్ స్పిరిట్ ఓకే టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ వాట్ మెథిలేటెడ్ స్పిరిట్ ఓకేనా సో ఇది రాయాలన్నమాట నెక్స్ట్ ओके बॉयल वाटर इन बीकर् विद द हेल्प ऑफ बंसन बर्नर एंड ओके ऐड अ लीव एंड ऐड ए लीव इन बाइलिंग वाटर वाटर ओके तरवा ट्रांस फर् हाँ इन ट्रांस ट्यूब इन इंटस्ट्यूब ट्यूब कंटेनिंग కంటైనింగ్ మెథిలేటెడ్ స్పిరిట్ మెథిలేటెడ్ స్పిరిట్ ఓకే వెరీ గుడ్ ఓకే మెథిలేటెడ్ స్పిరిట్లో ఉన్న దాంట్లో మనం ఏం యాడ్ చేస్తున్నామంట మనం ఇప్పుడు ఒక లీఫ్ని యాడ్ చేస్తున్నామంట ఓకేనా యూఆర్ యాడింగ్ అ లీఫ్ యూర్ ఓకే సో నావ్ టేక్ ది ట్రెస్ ట్యూబ్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్సైడ్ ద బీకర్ కంటెనింగ్ వాటర్ ఏదైతే బాయిలింగ్ వాటర్ ఉందో సో అదే బాయిలింగ్ వాటర్లో మనం ఈ టెస్ట్ ట్యూబ్ని యాడ్ చేస్తున్నాం యాడ్ చేసేటప్పుడు కూడా వెరీ ఇంపార్టెంట్ చూడండి టెస్ట్ ట్యూబ్లో ఉన్న కంటెంట్ వాటర్ తోటి మిక్స్ అవ్వద్దు ఓకేనా సో వాట్ వీ డి జస్ట్ నౌ ఏం చేసాం మనము వీ హ్యావ్ ప్లేస్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ సైడ్ ద బాయిలింగ్ వాటర్ అండ్ లెఫ్ట్ ఇట్ ఓవర్ అ బాత్ ఫర్ సమ్ టైమ్ లెఫ్ట్ ఇట్ ఓవర్ అ బాత్ ఫర్ సమ్ టైమ్ ఓకే సో ఆఫ్టర్ సమ్ టైమ్ నవ్ రిమూవ్ ద టెస్ట్ ట్యూబ్ ఫ్రమ్ ద బీకర్

డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ అ పిగ్మెంట్ కాల్డ్ ఆస్ క్లోరోఫిల్ ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ని రిమూవ్ చేస్తే కి కలరే ఉండదు ఎస్ ఆర్ నాట్ సో ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్ని రిమూవ్ చేయడం కోసం మనం మెథిలేటెడ్ స్పిరిట్ని వాడుతున్నాం అక్కడ సో ఎప్పుడైతే మెథిలేటెడ్ స్పిరిట్లో మనం హీట్ చేసినప్పుడు క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది రిమూవ్ అయిపోయింది అలా రిమూవ్ అయిపోవడం వల్ల లీఫ్ అనేది కలర్లెస్గా మారింది ఇప్పుడు ఈ కలర్లెస్గా మారిన లీఫ్ని ని ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ ఇన్ అ పెట్రీ డిష్ ఓకే సో లీఫ్ ఏదైతే ఇది కలర్లెస్గా మారిందో ఆ లీఫ్ని మనం ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు పెట్రీ డిష్ అండ్ నెక్స్ట్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ ఇది మనం ఏం యాడ్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఆర్ యాడింగ్ టింక్చర్ అయోడిన్ ఓకే సో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ ని మనం ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంట సీ హియర్ లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ అవర్ లీఫ్ ఓకే విచ్ హాజ్ టర్న్ ఇన్ టు పేల్ కలర్ బట్ ఆన్ అడిషన్ ఆఫ్ దిస్ టింగ్చర్ అయోడిన్ నవ్ ద లీఫ్ హ్యా టర్న్ ఇన్ టు విచ్ కలర్ ఇట్ హర్న్ ఇన్ టూ ఎస్ ఇట్ హర్న్ ఇన్ టూ బ్లూ బ్లాక్ కలర్ అంటే డార్క్ బ్లూ కలర్లో బ్లూ బ్లాక్ కలర్లో మారిపోయింది ఇక్కడ అర్థమవుతుందో కాన్సెప్ట్ ఓకే నా ఫ్రమ్ అవర్ సెవెంత్ క్లాస్ నాలెడ్జ్ ఎనీ సబ్స్టెన్స్ ఏదైనా ఫుడ్ సబ్స్టెన్స్ మీద మనం టింగ్ చర్ ని యాడ్ చేసినప్పుడు ఒకవేళ ఫుడ్ సబ్స్టెన్స్ బ్లూ బ్లాక్ కలర్లో మారిపోతే బ్లూ బ్లాక్ కలర్లో మారిపోతే అక్కడ ఏముందంటూ ఇట్ కన్ఫర్మ్స్ దట్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ స్టార్చ్ ఉంది అనేసి మనం కన్ఫర్మ్ చేస్తున్నాం అక్కడ అర్థమవుతుందా కాన్సెప్ట్ ఇదే ప్రొసీజర్లో కంటిన్యూ అవుతూ రాయాలి మనం ఇక్కడ ప్రొసీజర్ ఇక్కడ దాకా రాసాం మనం ఇక్కడ సో ఎస్ బాయిల్ వాటర్ ఇన్ బీకర్ విత్ ద హెల్ప్ ఆఫ్ బన్స్ బర్నర్ అండ్ యాడ్ ఎ లీఫ్ ఇన్ బాయిలింగ్ వాటర్ ట్రాన్స్ఫర్ ద లీఫ్ ఇన్ టెస్టిట్యూ కంటైనింగ్ మెథిలేటెడ్ స్పిరిట్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఎస్ నౌ నెక్స్ట్ ఇక్కడ రాసిద్దాం అది చలో నాకు చెప్పండి మీరంతా కూడా సింపుల్గా ఏం రాస్తాం మనం ఇక్కడ అంటే నౌ ప్లేస్ ద టెస్ట్ ట్యూబ్ ప్లేస్ ద టెస్టిట్యూబ్ बदल की टेस्ट ट्यूब ओवर द ट्यूब ओवर बार्म सम टाइम ठीक है मैं सेंटन्समंटे यू आर कीपिंग द टेस्ट्यूब इन द ओके बॉइली sorry। ఏం చేస్తున్నామంటే ఇంత ఇన్ బాయిలింగ్ వాటర్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ ఫర్ సమ్ టైమ్ మనం ఈ టెస్ట్ ట్యూబ్ని ప్లేస్ చేస్తున్నాం ఇంత మొత్తం కూడా ఇది సెంటెన్స్లో రాసేస్తున్నాం ద టెస్ట్ ట్యూబ్ ఓవర్ వాటర్ బాత్ ఓవర్ వాటర్ బాత్ ఫర్ సమ్ టైమ్ అండ్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఓకే సో అబ్జర్వేషన్లో మనం ఏం చూసాం ఫస్ట్ ఓకే లీఫ్ ఈజ్ టర్నింగ్ ఇంటూ లీఫ్ ఈస్ టర్నింగ్ into pale or, no? or colorless gamma in this or colorless hmm. because because what because of removal of chlorophyll pigment chlorophyll pigment ఫస్ట్ అబ్జర్వేషన్ ఇది చూసాం ఓకేనా నెక్స్ట్ ఏం చేసాం మనము ఆన్ అడిషన్ సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఓకే యూఆర్ యాడింగ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ టు ద వాటర్ టు ద కలర్లెస్ లీఫ్ ఎస్ ఆర్ నాట్ సో మనం ఏం చేసాం ఇక్కడ మనము పెట్రీ డిష్ తీసుకున్నాము పెట్రీ డిష్ లోపల మనం కలర్లెస్ లీఫ్ని ప్లేస్ చేసేసి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ని యాడ్ చేస్తే ఇక్కడ ఏం జరిగిందంట కలర్ అనేది మారిపోయింది ఓకే సో అదే రాద్దాం ఓకే सैकेंड अबजर्वेशन इकड़ा आशन आडीशन आफर अयोडिन पिंचर अयोडिन इंटू ब्लू ब्लैक टर्न इंटू ब्लू ब्लैक टर्न इंटू ब्लू ब्लैक Okay, result image in the manaku. okay, result aim in the leaf turned into blue, black course starts is present in it is present in it. అంతే కదా లీఫ్ బ్లూ బ్లాక్గా మారిందంటే స్టార్చ్ ఉందనేసి మాకు అర్థమైపోయింది కదా ఎస్ సో ఇవంతా రాసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే యూ ఆల్సో రిమెంబర్ లైక్ ప్రికాషన్స్ని కూడా ప్రతిసారి రాయడానికి ట్రై చేయండి ప్రికాషన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి మరి ఈ యాక్టివిటీ చేసేటప్పుడు ఏంటా ఇంపార్టెంట్ ప్రికాషన్ అంటే ఒకటి ఈ టెస్ట్ ట్యూబ్ అనేది టెస్ట్ ట్యూబ్లో ఉన్న కంటెంట్ అనేది వాటర్ తోటి మిక్స్ అవ్వద్దు సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఓకేనా సో అదొక ప్రికాషన్ రాసేసారనుకోండి సరిపోతుంది ఓకే రైట్ సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ యాక్టివిటీ ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అయితే ఏమేం ఫోటోసింథసిస్కి అవసరం ఓకే మన అందరికీ తెలుసు కదా లైక్ వాటర్ అవసరం అండ్ అలానే కార్బన్ డై ఆక్సైడ్ అవసరం అలానే క్లోరోఫిల్ అవసరం అని తెలుసు కదా సో వీటన్నిటినీ కూడా మనం ఫ్యాక్టర్స్ అంటాం సో ఆ ఫ్యాక్టర్స్ ఏమేమి అవసరమో మనకి ఎలా ఐడెంటిఫై చేశారు మనకు ఎలా తెలిసింది అనే కాన్సెప్ట్ హిస్టరీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనకు తెలుసు కానీ మనం ఎలా యాక్సెప్ట్ చేసాము ఒక్కొక్కరు ఓకే వీళ్ళు రీసెర్చ్ చేశారు వాళ్ళు ఏమేమి ఐడెంటిఫై చేసి ఎలా ప్రూఫ్ ఎలా ఎవిడెన్స్ తోటి మనం చెప్తున్నారో మనకు చెప్తున్నారో సో అదంతా కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అయితే సో ఫ్యాక్టర్స్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసిన్థసిస్లో ఫస్ట్ థింగ్ ఏంటిది వాటర్ అండ్ ఫోటోసింథసిస్ వాటర్కి కి మధ్యలో ఉన్న రిలేషన్ ఓకే సో దీని గురించి మనం ఆల్రెడీ ఓకే ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా ఏంటి ఆ క్లాస్ ఇంతకుముందు మనకి ఎవరు వచ్చారు ఒక సైంటిస్ట్ వచ్చారు కదా ఒక బయాలజిస్ట్ ఎవరు ఎస్ వాన్ హెల్మోంట్ విల్ విల్లో ట్రీని తీసుకొని తన ఎక్స్పెరిమెంట్ చేశారు కదా ఓకే వాన్ హెల్మాంట్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఓకేనా సో వాన్ హెల్మోంట్ వాజ్ అ పర్సన్

we have already learned in our seventh class yes so joseph frisley life span, which is he like 1733 in only 1804 okay right so joseph frisley okay he had explained us the relationship between air and photosynthesis by conducting one experiment so other experiment ki related diagram okay now సో ఈయన ఏం చేశారంటే హీ టుక్ వాటర్ హీ టుక్ బెల్ జార్ విచ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఈయన ఒక బెల్జార్ని తీసుకొని ఏం చేశారంట ఆ బెల్జార్ జార్ లోపల ఒక గ్లోయింగ్ క్యాండిల్ని ఇంట్రడ్యూస్ చేశారంట ఓకే అర్థమవుతుందా కాన్సెప్ట్ ఫస్ట్ ఏం చేశారంట ఒక గ్లోయింగ్ క్యాండిల్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇందులో ఓకే సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ డయాగ్రామ్ హియర్ ఓకే లెట్స్ అజ్యూమ్ ఓకే ఓకే సో ఫస్ట్ ఏం చేశారంట అ బెల్ జార్ ఓకే ఒక బెల్ జార్ని తీసుకున్నారు అండ్ ఈ బెల్ జార్ లోపల ఒక గ్లోయింగ్ క్యాండిల్ని ప్లేస్ చేశారు అయితే ఆక్సిజన్ డిప్లీషన్ వల్ల ఏం జరిగిందంట ఈ గ్లోయింగ్ క్యాండిల్ ఇట్ హ్యాట్ పుట్ ఆఫ్ అంటే క్యాండిల్ అనేది ఆరిపోయిందంట ఇక్కడ అర్థమవుతుందో కాన్సెప్ట్ ఇట్ హ్యాట్ పుట్ ఆఫ్ రైట్ రైట్ ఓకే సో నెక్స్ట్ టైం ఏం చేశారంట

అని మనకి ఇప్పుడు తెలుసు కానీ అప్పట్లో తెలీదు కదా దే డోంట్ నో రైట్ సో ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ ఆల్మోస్ట్ సెవెంటీన్ సెవెంటీస్లో చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ అదే కదా నేను స్టార్టింగ్లో చెప్పాను సెవెంటీన్త్ సెంచరీలో రికార్డ్ చేయడం రికార్డ్ చేసి పెట్టుకోవడం సెవెంటీన్త్ సెంచరీ నుండి స్టార్ట్ అయింది అది సెవెంటీన్త్ సెంచరీలో అప్పటికి దే డోంట్ నో వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ సో ఏమై ఎక్స్పెరిమెంట్ చేశారు ఇక్కడ ఏం జరిగిందంట కాసేపటికి క్యాండిల్ ఆరిపోయింది సెకండ్ టైం ఏం చేశారంట హీ టుక్ గ్లోయింగ్ క్యాండిల్ అండ్ ఆల్సో ఒక మౌజ్ని ప్లేస్ చేశారంట కాసేపటికి పాపం క్యాండిల్ ఆరిపోయింది అలానే మౌజ్ కూడా సఫకేట్ అయింది సో థర్డ్ టైం ఏం చేశారంట థర్డ్ టైం హీ హ్యాడ్ ఇంట్రడ్యూస్ ద ప్లాంట్ హియర్ ఒక పాటెడ్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఓకే మింట్ ప్లాంట్ ఓకే గుర్తుపెట్టుకోండి మింట్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎప్పుడైతే మింట్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారో ఇప్పుడు ఆ గ్లోయింగ్ క్యాండిల్ అనేది ఆరిపోవట్లేదు అలానే ఇక్కడ ర్యాట్ ఆర్ మౌజ్ ఏదైతే ఉందో ఇక్కడ అది కూడా సఫకేట్ అవ్వట్లేదు అక్కడ అర్థమవుతుందో కాన్సెప్ట్ ఈయన ఆశ్చర్యపోయారు జోసెఫ్ జోసఫ్రెస్లీ ఇమీడియట్లీ కంక్లూషన్కి వచ్చారు ఏమని చెప్పారంటే దేర్ మస్ట్ బీ సమ్ కైండ్ ఆఫ్ గ్యాసియస్ ట్రాన్స్ఫర్ వాట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది ఏదో ఒక ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది బా ప్లాంట్కి ఇంకా క్యాండిల్కి మధ్యలో ప్లాంట్కి ఇంకా మౌస్కి మధ్యలో ఆ ఎక్స్చేంజ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది గ్లో అవుతుంది అలానే మౌజ్ అనేది కూడా సఫకేట్ అవ్వట్లేదు అనేసి ఇమీడియట్లీ ఇతను ఏమని చెప్పారంటే నో క్యాండిల్ అండ్ మౌస్ ఆర్ మేకింగ్ ద ఎయిర్ ఇంప్యూర్ ఇది గుర్తుపెట్టుకొని చూడండి జోసెఫ్ క్రిస్ట్లో ఏమని చెప్పారంట ఓకే లీవింగ్ థింగ్స్ ఆర్ మేకింగ్ ద ఎయిర్ ఇంప్యూర్ లీవింగ్ థింగ్స్ ఓకే లైక్ క్యాండిల్ అండ్ ఇక్కడ సరే లీవింగ్ థింగ్స్ అని అంటే కరెక్ట్ కాదు లెట్ మీ రైట్ వాటర్ ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఓకే క్యాండిల్ అండ్ మౌస్ ఓకే మేక్స్ Air impure. Okay. Now that impure air. ఓకే క్లియర్ ఈయన ఇమీడియట్లీ ఏం చెప్పారంటే అక్కడ ప్లాంట్కి ఇంకా క్యాండిల్కి మధ్యలో ప్లాంట్కి ఇంకా మౌస్కి మధ్యలో ఏదో ఒక ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఒక హ్యాండ్ మీద ప్లాంట్ లైక్ మౌస్ ఇంకా క్యాండిల్ రెండు కూడా ఎయిర్ని ఇంప్యూర్ చేస్తే ఆ ఇంప్యూర్ ఎయిర్ని ప్లాంట్ తీసేసుకొని ఆ ఇంప్యూర్ ఎయిర్ని ప్లాంట్ తీసేసుకొని ప్యూర్ ఎయిర్ని ప్లాంట్ రిలీజ్ చేస్తుంది ఆ ప్యూర్ ఎయిర్ని తీసుకొని ఇక్కడ క్యాండిల్ అనేది బర్న్ అవుతుంది అండ్ మౌస్ కూడా సఫకేట్ అవ్వట్లేదు అని ఆయన ప్యూర్ ఇంప్యూర్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చెప్పారు ఇవాళ ఈ రోజులో ఎట్ ప్రజెంట్ మనకు తెలుసు ఇంప్యూర్ ఎయిర్ అంటే ఏంటిది మనం రిలీజింగ్ వీఆర్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అనే పేరు అప్పట్లో ఇవ్వలేరు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వాట్ ఇంప్యూర్ ఎయిర్ దర్ అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ టేకింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ ప్లాంట్స్ ఆర్ రిలీజింగ్ ఆక్సిజన్ సో ఆ టర్మ్ని మనం ఏమని పిలుస్తున్నామంట సో దాన్ని ప్యూర్ ఎయిర్ అని పిలుస్తున్నాం ఓకేనా సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై సో ఇక్కడ నేను రాస్తాను చూడండి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆక్సిజన్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ప్రిస్లే ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ప్రిస్లే ఏ ఇయర్లో డిస్కవర్ చేశారంట సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ ఓకే బట్ ద నేమ్ ఆక్సిజన్ ఆక్సిజన్ని డిస్కవర్ చేసింది ఒకరైతే నేమ్ ఎవరు ఇచ్చారంట నేమ్ వాజ్ గివెన్ బై సో ఇక్కడ నేను ఇంకోసారి రాస్తాను చూడండి యూజింగ్ అదర్ వన్ నేమ్ వాజ్ గివెన్ బై లా వాయిసర్ ఓకే లాబ్ ఆయ్సర్ ఏ ఇయర్లు ఇచ్చారంట ఆయన నేమ్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్లో ఓకే సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఈ క్వశ్చన్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది చాలామందికి సో ఊ డిస్కవర్డ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై జోసెఫ్ ప్రిస్లే బట్ ద నేమ్ ద వర్డ్ ఆక్సిజన్ వాజ్ కాయిండ్ బై లాబ్సర్ ఇన్ ద ఇయర్ సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ జోసెఫ్ ప్రిస్లే డిస్కవర్ చేశారు పేరు మాత్రం లావ్సర్ ఇచ్చారు ఓకే ఇది ఇంపార్టెంట్

సో ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ని మనం నేమ్ ఎందుకు ఇచ్చాము దీని అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో ఎక్స్పెరిమెంట్ ఏంటి చూడండి కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అంటే ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ప్లేయింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అసలు కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు అని మనం ప్రూవ్ చేయాలి ఓకేనా సో దట్ ఈస్ అవర్ ఎయిమ్ హియర్ అయితే ఇదే క్వశ్చన్ని మనం ఈ ఎక్స్పరిమెంట్ని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా పిలుస్తాం గుర్తుపెట్టుకోండి మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఓకే సో మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని ఎందుకు అంటే ఓకే ఎట్ ద ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ తర్వాత మనకి అర్థమైపోతుంది హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని ఎందుకు అంటాం అనేది ఓకేనా సో హియర్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా ఒక డీ స్టార్చర్డ్ ప్లాంట్ కావాలి వీ నీడ డీ స్టార్చిడ్ ప్లాంట్ డీ స్టార్చర్డ్ ప్లాంట్ అంటే ఏంటి సార్ చాలు చెప్దాం డీ స్టార్చెడ్ ప్లాంట్ అంటే ఏంటిదో కూడా చెప్దాం ఓకే ఒక పాటెడ్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాటెడ్ ప్లాంట్ ప్లాంట్ ఎలా ఉండాలంటే దానికి లాంగ్ లీవ్స్ ఉండాలి ఇలా ఓకే సో ఇలా లాంగ్ లీవ్స్ ఉండే ఒక పాటెడ్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పాటెడ్ ప్లాంట్ని తీసుకెళ్ళి ఒక చీకట్ రూమ్లో పెట్టేసేయండి త్రీ డేస్ ఫోర్ డేస్ చీకట్ రూమ్లో పెట్టేసేయండి త్రీ ఫోర్ డేస్ చీకట్ రూమ్లో పెట్టేస్తే ఫోటోసింథసిస్ జరుగుతుందా ఫోటోసింథసిస్ జరగాలంటే సన్లైట్ కావాలి అవునా ఫోటోసింథసిస్ జరుగుతున్నాయి ఫుడ్ దొరుకుతుంది ఎస్ నాట్ సో త్రీ ఫోర్ డేస్ మనము డార్క్ రూమ్లో పెట్టినప్పుడు ఫోటోసింథసిస్ జరగట్లేదు సో ప్లాంట్ బతకాలి అంటే ముందు నుండి ప్రిపేర్ చేసుకున్న స్టార్చ్ ఉంటుంది కదా ముందు నుండి ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని యూటిలైజ్ చేసుకుంటుంది సో ఎట్ ఇన్ ఎండ్ ఒక పాయింట్కి ప్లాంట్ లోపల స్టార్చ్ అనేది ఉండదు ఇట్ ఈస్ బికమింగ్ ఫ్రీ ఫ్రమ్ స్టార్చ్ అలాంటి ప్లాంట్ని మనం ఏమని పిలుస్తున్నామంట డి స్టార్చెడ్ ప్లాంట్ అంటున్నాం వాట్ యు ఇట్ అస్ డీ స్టార్చెడ్ ప్లాంట్ సో యూ హ్యావ్ టు టేక్ అ డీ స్టార్చర్ పాటెడ్ ప్లాంట్ ఫర్ దిస్ యాక్టివిటీ ఈ యాక్టివిటీ కోసం మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఒక డీ స్టార్చర్డ్ ప్లాంట్ని తీసుకుంటున్నాం ఓకేనా సో ఇప్పుడు నేను ఇక్కడ స్పీడ్ స్పీడ్గా ఏమేమి మెటీరియల్స్ కావాలో రాస్తాను చూడండి అప్యారటస్ ఏమేమి అపారటస్ కావాలి ఓకే యు హ్యావ్ టు టేక్ అ లాంగ్ లీవ్ లాంగ్ లీవ్స్ ఉన్న పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి పాటెడ్ Plant. Okay. Next, you have to take KOH solution. Chala important. M solution this content KOH solution. And you have to take splitted cork. You have to take what? Splitted cork. Okay. And also you have to take what? You have to take a transparent. Transparent. Wide mouthed bottle. Wide mouthed ఓకే సో ఇవి మనకు కావాల్సిన అపారటస్ ఏమేం కావాలి మనకి ఇక్కడ అంటే యూ టు టేక్ అ పాటెడ్ ప్లాంట్ దట్ ఈస్ ది స్టార్చెడ్ ఇది గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ మనం మదర్ ఆయడం మర్చిపోయినాం ఓకే టీ స్టార్చెడ్ పాటెడ్ ప్లాంట్ అందులో మనకు కండిషన్ ఏంటిదంటే దానికి లాంగ్ లీవ్స్ ఉండాలి అండ్ నెక్స్ట్ యూ టు టేక్ అవుట్ కేఓహిచ్ సొల్యూషన్ తీసుకోవాలి నెక్స్ట్ యూ టు టేక్ స్ప్లిటెడ్ కార్క్ అండ్ ట్రాన్స్పరెంట్ వాటర్ సారీ ట్రాన్స్పరెంట్ వైడ్ మౌతెడ్ బాటిల్ ఉండాలి అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు టేక్ వాట్ టింక్చర్ అయోడిన్ తీసుకోవాలి మళ్ళీ టింక్చర్ అయోడిన్ ఓకేనా రైట్ ఇప్పుడు యుద్ధానికి మొదలు ఓకేనా ఏం చేద్దాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి అర్థమైంది నేను ఏం చెప్పాను మనం ఒక డీ స్టార్చెడ్ ప్లాంట్ని రెడీ చేసుకున్నాం ఎస్ రెడీయా చాలు ఇప్పుడు ఈ డీస్టార్జెడ్ ప్లాంట్లో ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆ లీఫ్ని మనం ఏం చేస్తున్నామంట యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ అ ఓకే వైడ్ మౌతెడ్ బాటిల్ బాటిల్ లోపల మనం ఏం చేస్తున్నామంట యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద లీఫ్ పూర్తిగా లీఫ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే నో యు ఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ హోల్ లీఫ్ ఓకే హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఓకే హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సైడ్ ద బీకర్ అండ్ హాఫ్ పార్ట్ ఈస్ అవుట్ సైడ్ చూడండి హాఫ్ పార్ట్ బయటనే ఉంది హాఫ్ పార్ట్ మాత్రమే ఓకే ఆ బాటిల్ లోపల ఉందన్నమాట సో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా ఎలా అంటే మనం ఒక స్ప్లిటెడ్ కార్క్ని తీసుకోవాలి యు నో వాట్ ఈస్ కార్క్ ఓకే కార్క్ అంటే తెలుసు కదా మనం ఈ కార్క్ని స్ప్లిట్ చేసుకుంటే మనకి ఇలా టూ పీసెస్ వస్తాయి దీన్ని మనం స్ప్లిటెడ్ కార్క్ అంటున్నాం ఓకే సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లీఫ్ ఇది ఉందనుకున్నాం లీఫ్ పైన హాఫ్ అంటే స్ప్లిటెడ్ కార్క్ అండ్ డౌన్ సైడ్ స్ప్లిటెడ్ కార్క్ని పెట్టి సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద బీకర్ ఓకే హాఫ్ పార్టీస్ ఇన్ సైడ్ ద బీకర్ అండ్ హాఫ్ పార్టీస్ అవుట్ సైడ్ ద బీకర్ సో ఇలా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ కార్కు చుట్టూ కూడా ఆన్ ద బాటిల్ మౌత్ ఏదైతే ఉంటుందో యూ హావ్ టు అప్లై వాజ్లిన్ ఆర్ గ్రీస్ గ్రీస్ అన్న వాజలిన్ అన్న అప్లై చేయాలి అండ్ బాటిల్ లోపల వీ షుడ్ హ్యావ్ వాటర్ కేఓహెచ్ సొల్యూషన్ ఏముండాలంటే బాటిల్ లోపల కేవోహెచ్ సొల్యూషన్ ఉండాలి ఓకేనా సో బాటిల్ లోపల కేఓహెచ్ సొల్యూషన్ ఉండాలి బాటిల్ లోపల లీఫ్ని హాఫ్ పార్ట్ లోపల ఇంట్రడ్యూస్ చేస్తున్నాం హాఫ్ పార్ట్ బయటనే వదిలిపెడుతున్నాం అర్థమవుతుందో కాన్సెప్ట్ రైట్ సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటో తెలుసా ఈ లీఫ్ అనేది ఏదైతే లోపల ఇంట్రొడ్యూస్ చేసామో అది కేఓఎజ్ సొల్యూషన్ ని టచ్ చేయొద్దు ఇట్ షుడ్ నాట్ టచ్ ద కేఓహెచ్ సొల్యూషన్ ఒకవేళ సొల్యూషన్ సొల్యూషన్కి టచ్ చేసింది అనుకోండి మనకు కావాల్సినట్టు రిజల్ట్ అనేది రాదు ఓకేనా చాలా ఇప్పుడు దాకా వన్ సెకండ్ రీకాల్ లో మనం ఏం చేసాం విట్ ఒక డీస్టార్చర్ ప్లాంట్ ఆ ప్లాంట్ ప్లాంట్లో మనం ఒక లీఫ్ సెలెక్ట్ చేసుకున్నాం లాంగ్గా ఉన్న ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకొని ఆ లీఫ్ని బీకర్ కంటైనింగ్ వాట్ కేజ్ సొల్యూషన్ ఓకే ఆ బీకర్ లోపల హాఫ్ పార్ట్ని మనం లోపల ఇంట్రోడ్యూస్ చేస్తాం హాఫ్ పార్ట్ని బయటనే వదిలిపెట్టాం నౌ ఈ ఆ ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి సన్ కింద పెట్టేసాడు ఓకే టు ప్లేస్ అండర్ ద సన్ లైట్ ఓకే ఫర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఓకే ఎంత టైం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇలానే ఒక లిమిటేషన్ ఓకే అండర్స్టూ ద కాన్సెప్ట్ సో ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇప్పుడు ఏం చేయండి అంటే యూ టు కట్ ద లీవ్ లీఫ్ని కట్ చేయండి లీఫ్ని కట్ చేసి ట్రెస్ట్ ఫర్ ఆఫ్ స్టార్చ్ ఇంతకుముందు మనం ఏదైతే చేసాము ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ కోసం బాయిల్ చేసాము బాయిల్ చేసిన తర్వాత మెథల స్పిరిట్లో బాయిల్ చేసాము తర్వాత దాన్ని తీసుకొని వచ్చేసి పెట్రీడిష్లో ప్లేస్ చేసేసి ఓకే టింగ్చర్ అయోడిన్ని యాడ్ చేస్తున్నాం సో వెన్ యూ ఆర్ యాడింగ్ టింగ్చర్ అయోడింగ్ సర్ప్రైజింగ్లీ ఓకే హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద ప్లాంట్ ఆర్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఇస్ నాట్ ఇన్సైడ్ ద బీకర్ ఆ హాఫ్ పార్ట్ మాత్రమే బ్లూ బ్లాక్లో మారింది చూడండి అండ్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ విచ్ ఈస్ ఇన్సైడ్ ద బీకర్ ఇట్ ఈస్ నాట్ టర్నింగ్ ఇన్ టు బ్లూ బ్లాక్ ఓకే బ్లూ బ్లాక్లో మారింది అంటే స్టార్చ్ ఉన్నట్టు బ్లూ బ్లాక్లో మారలేదంటే స్టార్చ్ లేనట్టు ఎస్ ఆర్ నాట్ సో ఇక్కడ స్టార్చ్ ప్రిపేర్ అవ్వకపోవడానికి కారణం ఏంటి ఓకే ఎందుకు కేఓఎత్ సొల్యూషన్ యూస్ చేసాము ఎస్ స్టార్చ్ ప్రిపేర్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా కేవోయిత్ సొల్యూషన్ యాడ్ చేసాం అసలు కేవైచ్ సొల్యూషన్ ఏం చేస్తుంది అంటే చూడండి కేవోత్ సొల్యూషన్ ఈజ్ గోయింగ్ టు రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ అడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మనం ఇక్కడ టెస్ట్ ఏం చేస్తున్నాము కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫొటోసింథసిస్ ఫోటోసింథసిస్ జరగాలంటే కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీ కావాలని ప్రూవ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయట ఓకే కార్బన్ డైఆక్సైడ్ ఉండే కాబట్టి ఇక్కడ ఏం జరిగింది బయట ఫుడ్ అనేది ప్రిపేర్ అయింది కేవైత్ సొల్యూషన్ ఉన్న కేవైత్ సొల్యూషన్ ఏం చేసిందో తెలుసా ఇక్కడున్న కార్బన్ డయాక్సైడ్ హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఏదైతే బీకర్ లోపల ఉందో సో అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా ఈ కేవైత్ సొల్యూషన్ అబ్జార్బ్ చేసుకుంటూ వచ్చింది ఎప్పుడైతే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ లేకుండే సో ఈ లోపలున్న లీఫ్ అనేది ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేకపోయింది అందుకే హాఫ్ పార్ట్ హ్యాడ్ నాట్ టర్న్ ఇన్ బ్లూ బ్లాక్ కలర్ ఓకేనా సో ఫ్రమ్ దిస్ యాక్టివిటీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ఎస్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫొటోసింథసిస్ ఎస్ సో ఇక్కడ నుండి క్వశ్చన్ టూ మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు వై డూ వీ యూస్ కేఓహెచ్ సొల్యూషన్ కేఓహెచ్ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ గుర్తుపెట్టుకోండి వై డూ వీ యూస్ కేఓహెచ్ సొల్యూషన్ అని అడిగితే కేఓహెచ్ సొల్యూషన్ ఈస్ గోయింగ్ టు అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ ఓకే అండ్ ఆర్ యూజింగ్ దిస్ సొల్యూషన్ టు ప్రూవ్ దాట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫర్ ఫొటోసింథసిస్ ఇన్ దిస్ యాక్టివిటీ వీఆర్ యూజింగ్ ఇట్ ఓకే అండర్స్టాన్ ద కాన్సెప్ట్ సో కేఓట్ సొల్యూషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఈ ఎక్స్పెరిమెంట్లోనే ఎందుకు యూజ్ చేశామంటే ఈ ఎక్స్పెరిమెంట్లోనే మనం కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ అంటున్నాం ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నెసెసరీ అని ప్రూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం అదే కేవైడ్ సొల్యూషన్ని యూజ్ చేసాం ఓకేనా మరి ప్రికాషన్స్ ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే వన్ థింగ్ ఇక్కడ లీఫ్ అనేది కేవైడ్ సొల్యూషన్లో టచ్ అవ్వద్దు టచ్ అవుతే ఏమవుతుంది దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ బయట నుండి కూడా బయట ఉన్న లీఫ్ పార్ట్లో నుండి కూడా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు మనకు రిజల్ట్ అనేది ఎర్రర్ వస్తుంది ఎర్రర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో యూ షుడ్ బీ కేర్ఫుల్ దాట్ లీఫ్ షుడ్ నాట్ టచ్ ద కేహోయెట్ సొల్యూషన్ సెకండ్ థింగ్ ఎయిర్ టైట్ కంటైనర్ ఉండాలి దట్స్ ఐ ఐఎమ్ యూజింగ్ వ్యాజ్లెండ్ సైడ్స్లో బికాస్ అవుట్ సైడ్కి ఇన్సైడ్ ఎన్విరాన్మెంట్ని నేను సపరేట్ చేసేస్తున్నాము అర్థమవుతుందో కాన్సెప్ట్ వెల్ ఇది చాలా ఇంపార్టెంట్ సెకండ్ యాక్టివిటీ ఎస్ నెక్స్ట్ లైట్ అండ్ సింథసిస్ రైట్ సో ఇప్పుడు జోసెఫ్ బ్రిస్ టైంలోనే కదా ఇదంతా జరిగింది ఫోటో ఫోటోసింథసిస్ ఈ యాక్టివిటీ రైట్ సో అదే టైంలో ఓకే ఇక్కడ లైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో కూడా డిస్కషన్ వచ్చింది అన్నమాట నెక్స్ట్ అర్థమవుతుందో కాన్సెప్ట్ లైక్ ఇక్కడ వాళ్ళు ఏమని చెప్పారు మనకు కార్బను వాటర్ ఓకే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ కంబైండ్ అవయి ఓకే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఎనర్జీ మనకి ఏమొస్తుంది ఇక్కడ ఫుడ్ వస్తుందని చెప్పారు డిసైడ్ దట్ ఆర్ గెటింగ్ వాట్ ఫుడ్ అండ్ ఆల్సో వి ఆర్ గెటింగ్ వాట్ వాటర్ ఆల్సో వి ఆర్ గెటింగ్ వాట్ ఆక్సిజన్ ఓకే సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మనకి ఏం చెప్పారు అంటే ఇక్కడ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తున్నాం అప్పట్లో జనాలకు తెలీదు అన్నమాట సో ఈ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ఎస్ దట్ సన్ లైట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయితే జనాలకు అప్పట్లో దే డోంట్ నో దట్ ఓకే ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రిపేషింగ్ ఫుడ్ అండ్ వాటర్ ఓకే ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఆర్ కంబైనింగ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ కంబైనింగ్ సో దట్ వి ఆర్ గెటింగ్ ఫుడ్ ఓకేనా ఇలా కంబైన్ అవ్వాలంటే ది రిక్వైర్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది మనకి మనకిప్పుడు తెలుసు లైట్ నుండే వస్తుంది ఇక్కడ దీనికి ఓకే మనం చెప్పాం కదా ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ఉండాలి కదా రైట్ సో ఆ టైంలో జాన్ ఇంజన్ హౌస్ అనే పర్సన్ వాజ్ దట్ పర్సన్ జాన్ ఇంజన్ హౌస్ ఓకే జాన్ ఇంజన్ హౌస్ అనే పర్సన్ ఓకే ఇతను ఏం చేశారంటే హీ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓకే హీ డిడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అప్పట్లో ఈయన कोई एक्सपरमेंट इतने चपेड़ा ओके सम बबुल वेर प्रोड्यूस्ड सम सबल वे प्रोड्यूस्ड सम बबल वेर प्रोड्यूस्ड इन अक्वाटिक प्लांट इन इनका ओके ఈ నెల ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది మనం ఏమని చెప్పింది ఇక్కడ అంటే ఈ సెట్ దట్ బబుల్స్ వేర్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ అక్వాటిక్ ప్లాంట్ ఇన్ సన్లైట్ సో ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది ఒక రిసెర్చ్ చేశారన్నమాట సో ఇతను ఏం అబ్జర్వ్ చేశారంటే అక్వాటిక్ ప్లాంట్స్లో సన్లైట్ ఉన్నప్పుడు దాని చుట్టూ బబుల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి సన్లైట్ లేనప్పుడు బబుల్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు ఓకే ఇతను ఎక్స్పెరిమెంట్ చేసి ఇతను ఈ యొక్క ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు మరి అదే టైంలో ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఎర్లీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఏంజల్ మ్యాన్ అనే పర్సన్ ఓకే ఈ పర్సన్ కూడా ఏం చేశారంట హి డిడ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ హీ సెట్ దాట్ ఓకే ఈయన ఏం చేశానంట బ్లూ స్టాండ్ ఆల్గేని అండ్ ఆక్సిజన్ సెన్సి సెన్సిటివ్ బ్యాక్టీరియాస్ని వీటిని తీసుకొని నేను ఏం చేశానంట లైట్కి ప్రొజెక్ట్ చేశానంట డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ లైట్లో ఇప్పుడు రెయిన్బోలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా సో అలా డిఫరెంట్ లైట్స్కి ప్రొజెక్ట్ చేసినప్పుడు అవన్నీ లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా దేవేర్ క్రౌడెడ్ నియర్ బ్లూ అండ్ రెడ్ కలర్ దేవేర్ క్రౌడెడ్ నియర్ వాట్ బ్లూ అండ్ రెడ్ కలర్ సో బ్లూ అండ్ రెడ్ కలర్ కి దగ్గరలో క్రౌడ్ అవ్వడానికి కారణం ఏంటిది ఓకే సో ఇమీడియట్లీ క్వశ్చన్ అనేది వచ్చేసింది అక్కడ ఓకే సో ఆ టాపిక్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం కానీ ఇప్పుడు జాన్ ఇంజన్ హౌస్ ఏదైతే మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా అరౌండ్ ద అక్వాటిక్ ప్లాంట్ ఓకే బబుల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా సన్లైట్ ఉన్నప్పుడు సో ఈ స్టేట్మెంట్కి ప్రూఫ్ ప్రూఫ్తో మనం ఒక ని ఇక్కడ చేయడానికి ట్రై చేద్దాం ఓకే వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ హియర్ టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈస్ ఎవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఆక్సిజన్ అనేది ఎవాల్వ్ అయింది అని ప్రూఫ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం సో ఓకే ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్లో ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ అ బీకర్ అండ్ అరేంజ్ ద అపారెటస్ ఆ ఇన్ ద ఫిగర్ అని ఫస్ట్ అనేస్తున్నాం రైట్ ఏం చేసాం మనం ఇక్కడ ఒక బీకర్ని తీసుకున్నాం బీకర్ లోపల వాటర్ని యాడ్ చేస్తున్నాం అండ్ ఈ వాటర్ లోపల ఒక అక్వాటిక్ ప్లాంట్ని ప్లేస్ చేయాలి సో వీఆర్ టేకింగ్ వాట్ హైడ్రిలా ఇయర్ ఏం తీసుకుంటున్నాం హైడ్రిలా ప్లాంట్ని తీసుకుంటున్నాం రైట్ సో ఇప్పుడు హైడ్రిలా ప్లాంట్ మీద ఒక ఫన్నల్ని ఇన్వర్టెడ్ షేప్లో ఇన్వర్టెడ్గా ఉల్టా మనం ఏం చేయాలంట ఆ ని ప్లేస్ చేయాలి ఓకే సో ఆన్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫండల్ మనం ఒక టెస్ట్ ట్యూబ్ని కనెక్ట్ చేస్తున్నాం కనెక్టింగ్ కనెక్టింగ్గా టెస్ట్ ట్యూబ్ సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇలాంటివే రెండు ఐడెంటికల్ సెటప్ని రెడీ చేసుకోవాలి సో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఒక బీకర్ని తీసుకుందాం ఓకే సో బీకర్ లోపల మనం ఏం చేస్తున్నామంట యూఆర్ యాడింగ్ సమ్ ఓకే అక్వాటిక్ ప్లాంట్స్ అక్వాటిక్ ప్లాంట్స్ ఏం తీసుకుంటున్నామంట మనము ఓకే అక్వాటిక్ ప్లాంట్ లైక్ హైడ్రిలా తీసుకోవచ్చు లేదా ఎల్లోడియా అనిచ్చారు టెక్స్ట్ బుక్లో ఓకే టూ ప్లాంట్స్ ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఎస్ యూఆర్ టేకింగ్ ఫన్న ఓకే ఆ ఫన్నల్ని ఇన్వర్టెడ్ పార్ట్ ఇలా ఉంది కదా రైట్ ఇలా ప్లేస్ చేస్తున్నాం ఎస్ ఈ ఫన్నల్ యొక్క ఎడ్జ్లో ఎండ్లో మనం ఏం చేస్తున్నామంటే యు ఆర్ కనెక్టింగ్ టెస్ట్ ట్యూబ్ ఓకే టెస్ట్ ట్యూబ్ని కనెక్ట్ చేస్తున్నాం ఇందులో మనం వాటర్ని యాడ్ చేయాలి ఇలా ఎస్ యే యాడింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సో మేక్ షూర్ దట్ వాటర్ అనేది కంప్లీట్ టెస్ట్ ట్యూబ్లో ఫిల్ అయి ఉండాలి ఓకే ఇలా కంప్లీట్ టెస్ట్ ట్యూబ్ మొత్తం కూడా ఫిల్ అయిపోయి ఉండాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంట టూ ఐడెంటికల్ అపారేటస్ రెడీ చేసుకున్నాం కదా సో ఒక అపారెటస్ని సో దీన్ని మనం డార్క్ రూమ్లో పెట్టేద్దాం ఒక ఆపారెటస్ని డార్క్ రూమ్లో పెట్టేస్తాం ఇంకొక సన్ సన్లైట్ కింద పెడుతున్నామంట యువర్ ప్లేసింగ్ అండర్ ద సన్ లైట్ ఓకే సో ఇదంతా కూడా ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వదిలిపెట్టేషన్ ఓకే సో ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ కమ్ బ్యాక్ ఓకే మళ్ళీ రిటర్న్ వచ్చేసి జస్ట్ చెక్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఓకే ఈ ఆపరేటర్స్ని చెక్ చేయండి ఏదైతే డార్క్ రూమ్లో పెట్టాము సో ఇక్కడ ఎలాంటి చేంజ్ అనేది కనబడట్లేదు వాటర్ లెవెల్ కూడా టెస్ట్ ట్యూబ్లో ఫిల్ అయ్యే ఉంది ఇక్కడ కూడా వాటర్ లోపల కూడా ఎలాంటి చేంజెస్ కనబడట్లేవు ఓకే బట్ ఇక్కడ మనం ఒకవేళ చూసుకుంటే సన్లైట్ కింద ఉన్నదాన్ని చూసుకుంటే ఇనీషియల్లీ రెండిటి వాటర్ కంటెంట్ కూడా ఫిల్ ఉండే ఇక్కడ ట్రెస్ట్ ట్యూబ్లో మొత్తం వాటర్ కంటెంట్ ఫిల్ అయి ఉండే కానీ ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది ప్లాంట్ చుట్టూ కూడా బబుల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి ఈ బబుల్స్ అనేవి పైకి వెళ్తుంది అండ్ బబుల్స్ పైకి వెళ్తున్నా కొద్దీ వాటర్ అనేది కిందికి వస్తుంది వాటర్ లెవెల్ తగ్గిపోయింది చూడండి బబుల్స్ పైన ఉన్నాయి అర్థమవుతుందో కాన్సెప్ట్ రైట్ సో ఇప్పుడు ఏంటిది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ వాట్ ఈ టెస్ట్ ట్యూబ్ని స్లోగా వాటర్ కంటెంట్ని రిమూవ్ చేసేసి లోపల ఉన్న గ్యాస్ వెళ్ళనివ్వకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ తమ్ మనం ఏం చేస్తున్నామంటే టు క్లోజ్ ఇట్ సో దట్ గ్యాస్ అనేది బయటికి ఎస్కేప్ అవ్వద్దు మనకు అక్కడ ఏదో గ్యాస్ ప్రొడ్యూస్ అయింది అంతే తెలుసు కానీ అది ఏ గ్యాస్ తెలియదు కదా రైట్ గ్యాస్ వెళ్ళకుండా మనం ఏం చేసామంటే మనం ఇక్కడ టెస్ట్ ట్యూబ్ని క్లోజ్ చేసాం సో ఇప్పుడు ఈ మౌత్ దగ్గర టెస్ట్ ట్యూబ్ మౌత్ దగ్గర మనం ఏం చేస్తున్నామంట ఒక ఇన్సెన్స్ స్టిక్ గ్లోయింగ్ ఇన్సెన్స్ స్టిక్ని తీసుకొని వద్దాం అగర్బత్తి ఓకే లేదా ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని తీసుకొని రావాలి సో ఆ మౌత్ దగ్గర పెడితే అగరబత్తి లైక్ మనకు తెలుసు కదా రెడ్ డాట్ లాగా ఫ్లేమ్ వస్తూ ఉంటుంది దాన్ని మనం ఎప్పుడైతే మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ దగ్గర తీసుకొస్తామో ఇమీడియట్లీ ఏమవుతుందంట అగరబత్తి ఇన్సెన్ స్టింక్ అనేది ఇట్ బర్స్ట్ ఇంటు ఫ్లేమ్స్ ఫ్లేమ్స్లో ఇట్ గెట్స్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్స్ లేదా బర్నింగ్ మ్యాచ్ స్టిక్ని తీసుకొని వస్తే మ్యాచ్స్టిక్ కంటిన్యూస్గా కాలిపోతూనే ఉంటుంది అన్నమాట కంటిన్యూ ఓకే బర్నింగ్ సో దట్ షోస్ దట్ ఈ గ్యాస్ ఏదైతే టెస్ట్ ట్యూబ్లో ప్రొడ్యూస్ అయిందో సో ఆ గ్యాస్ ని మనం ఏమంటున్నామంట వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆక్సిజన్ ఓకేనా అండ్ ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయింది ఇక్కడ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వలేదు ఎందుకు ప్రొడ్యూస్ అవ్వలేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సన్లైట్ అనేది లేదు కదా అర్థమైందో కాన్సెప్ట్ సో సన్లైట్ ఈస్ ఆబ్సెంట్ ఇయర్ సన్ లైట్ ఉన్నప్పుడు ఏం జరిగింది అక్కడ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ లో మనకి ఏమొస్తుందని చెప్పాము విల్ బి గెటింగ్ వాట్ ఆక్సిజన్ ఓకేనా వాట్ ఈస్ అవర్ ఎయిమ్ హియర్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అని మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి టూ ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ అవాల్వ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఫోటోసింథసిస్ ఎప్పుడు జరుగుతుంది అక్కడ సన్లైట్ ఉన్నప్పుడు ఈ టూ కేసెస్లో కూడా మనం చూడండి సన్లైట్ లేకపోతే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవ్వలేదు సన్లైట్ ఉంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయింది యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఓకే అండర్స్ ద కాన్సెప్ట్ సో అవర్ థర్డ్ యాక్టివిటీ ఆల్సో కంప్లీటెడ్ ఓకే సో ఇది మన థర్డ్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ త్రీ యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ ఖచ్చితంగా అడుగుతారు ఓకే చలో కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ యాక్టివిటీ తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకుందాం క్లాస్ రైట్ సో ఫోర్త్ యాక్టివిటీ మనం ఏం చేస్తున్నామంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దాట్ సన్లైట్ లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటో సింథసిస్ ఇంతకుముందు ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయింది అనేసి మనం ప్రూవ్ చేస్తున్నాం కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట యూ హావ్ టు ప్రూవ్ దాట్ సన్లైట్ ఈజ్ నెససరీ అసలు సన్లైట్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు అని మనం ప్రూవ్ చేసి చూపించాలి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంట సింపుల్గా ఒక డిస్టార్జడ్ ప్లాంట్ని తీసుకుంటాం మళ్ళీ డిస్టార్జెడ్ అంటే తెలుసు కదా తీసుకెళ్ళాలి యూ హ్యాడ్ టు ప్లేస్ ఇట్ ఇన్ సైడ్ అ డార్క్ రూమ్ ఫర్ త్రీ టు ఫోర్ డేస్ ఒక ప్లాంట్ని ప్లేస్ చేస్తే అక్కడ ఫోటోసింథసిస్ జరగదు కాబట్టి ఇప్పుడు ప్లాంట్ ఎలా మారిపోతుంది కంప్లీట్ దాని లోపల ఉన్న స్టార్స్ అంత మొత్తం కూడా ఫ్రీ అవుతుంది కాబట్టి ఇట్ గెట్స్ డి స్టార్చెడ్ ఇప్పుడు ఆ డీ స్టార్చెడ్ ప్లాంట్ని తీసుకొని వచ్చి ఓకే యూ హ్యావ్ టు టేక్ అ బ్లాక్ చార్ట్ పేపర్ కానీ షీట్ పేపర్ బ్లాక్ షీట్ని తీసుకోండి అండ్ బ్లాక్ షీట్ని ఏం చేయండి అంటే డిఫరెంట్ షేప్స్లో కట్ చేయండి చూడండి ఇక్కడ ఎస్ షేప్లో కట్ చేశాడు ఓకే డిఫరెంట్ షేప్లో మనం కట్ చేసేసి ఓకే ఈ బ్లాక్ షీట్ని బోత్ ఎండ్స్ కూడా టైట్గా ఏం చేస్తున్నామంట అటాచ్ చేస్తున్నామంట అండ్ అక్కడ మనం షేప్ని కట్ చేసుకుంటాం అర్థమవుతుందో కాన్సెప్ట్ రైట్ మనం ఇక్కడ ఈ షేప్లో కట్ చేసుకుందాం ఓకే రైట్ ఈ షేప్లో కట్ చేసేసుకుందాం ఓకే అంత దూరం మాత్రం షీట్ లేదు లైక్ ఎస్ మిగతాదంటే షీట్ ఉంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి యూ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఇన్ సన్లైట్ డిశార్జ్ ప్లాంట్ కదా సన్లైట్లో ప్లేస్ చేయండి ఆఫ్టర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ మళ్ళీ టెస్ట్ ఫర్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ అంటే స్టార్చ్ ఉందో లేదో టెస్ట్ చేయండి మాకు తెలుసు కదా ఎలా చేస్తాం ఎస్ కట్ ద లీఫ్ అండ్

చూడండి కలర్లెస్గానే ఉంది కానీ ఎక్కడైతే బ్లాక్ షీట్ లేదో సో ఆ ప్లేసెస్ అన్ని బ్లూ బ్లాక్ కలర్లో మారిపోయాయి చూడండి ఇదంతా బ్లూ బ్లాక్ కలర్లో మారిపోయింది కదా సో బ్లూ బ్లాక్ కలర్ అంటే ఏంటిది ఈస్ ప్రజెంట్ ఇట్ అని ప్రూవ్ అయినట్టే సో ఇప్పుడు ఇక్కడ ఇంత దూరం పార్ట్ మీద ఫోకస్ చేయండి ఓకే వై ఇక్కడ ఇక్కడ ఉన్న పార్ట్లో వై ద లీఫ్ హ్యాస్ నాట్ టర్న్ ఇన్ టు బ్లూ బ్లాక్ కలర్ ఇక్కడ లీఫ్ ఎందుకు బ్లూ బ్లాక్ కలర్లో మారలేదు బికాస్ సన్లైట్ ఈజ్ నాట్ అలౌడ్ హియర్ ఇక్కడ ఈ బ్లాక్ షీట్ ఏం చేసింది సన్లైట్ని రానివ్వకుండా చేసింది సన్లైట్ ఈస్ నాట్ అలౌడ్ హియర్ సో దాట్ ఈస్ ద రీజన్ యాజ్ సన్ లైట్ ఈస్ నాట్ హియర్ యాజ్ ఇట్ ఈస్ ఆబ్సెంట్ హియర్ ఫోటోసింథెసిస్ అనేది జరగలేదు ఫోటోసింథసిస్ అనేది జరగలేదు కాబట్టి ఎస్ వాట్ హ్యాపెన్ హియర్ ఎస్ హియర్ స్టార్చ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు ఓకే ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ఎస్ దాట్ ఓకే సన్లైట్ ఈస్ నెసెసరీ ఫర్ ఫొటోసింథెసిస్ ఆర్ సన్లైట్ ఇస్ నెసెసరీ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ వాట్ స్టార్చ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ ఓకేనా సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ యాక్టివిటీ అర్థం ఏందో కాన్సెప్ట్ ఎస్ సో ఇది మనకు ఫోటోసింథసిస్ అంటే ఏంటిది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ అలాంగ్ విత్ ఎక్స్పర్మెంట్ ఓకే రైట్ సో ఇప్పుడు మనం ఇంతాక ఏమేమి చదివామో వాటన్నిటి గురించి కూడా ఎంసీక్యూస్ ఓకే కొంచెం రివిజన్ చేసుకుందాం చూడండి క్వశ్చన్ ఏంటిది సైంటిస్ట్ హూ ఎస్టాబ్లిష్ ద రోల్ ఆఫ్ వాటర్ బై అన్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ విల్లో ట్రీ విల్లో ట్రీని యూజ్ చేసి ఒక సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారంట అండ్ ఆయన ఎక్స్పెరిమెంట్లో వాటర్ యొక్క రోల్ ఏంటో ఆయన ప్రూవ్ చేశారంట ఆ సైంటిస్ట్ పేరు ఏంటో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఎప్పుడైనా సరే ఎంసీక్యూస్లో ఓకే ఒక క్వశ్చన్ ఇచ్చి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా అందులో ఒక ఆప్షనే కరెక్ట్ ఉంటుంది ఎస్ దాంతోపాటు మూడు ఆప్షన్స్ కూడా ఇచ్చారు కదా ఆ ముగ్గురు యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం తెలుసుకోవాలి ఎంసీక్యూని ఒక ఒక క్వశ్చన్ నుండి మనం ఫైవ్ పార్ట్స్ ఫైవ్ టాపిక్స్ నేర్చుకోవచ్చు అక్కడ సారీ ఫోర్ టాపిక్స్ నేర్చుకోవచ్చు అక్కడ అర్థమవుతుందా సో ఇప్పుడు ఏంటిది సీబీ వ్యాండిల్ సిబి వ్యాండిల్ ఎవరినన్నా హీ థియరీ ఈక్వేషన్ ఫర్ ఫోటో సింథసిస్ అయితే ఈయన కాదు వాన్ హెల్మాంట్ ఎస్ హీ వాజ్ ద గై హూ యూజ్డ్ విల్లో ట్రీ ఫర్ హీస్ ఎక్స్పెరిమెంట్ సో ఆన్సర్ ఇదే ఎస్ మరి రోబోట్ హిల్ ఎవరు రోబోట్ హిల్ గేవ్ ఓకే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈయన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చారు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫర్ ఈయన ఈయనో ఫార్ములేటెడ్ అండ్ ఈక్వేషన్ ఈయన ఫస్ట్ టైం ఒక ఈక్వేషన్ ఇచ్చింది ఓకేనా ఈయన ఫార్ములేటెడ్ అండ్ ఈక్వేషన్ ఓకే ఓకే నెక్స్ట్ ఏంజల్మెంట్ ఈ హ్యాడ్ డిడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఎక్స్పెరిమెంట్ యూజింగ్ వాట్ Algae strands. Okay, now. So, answer into the using willow tree. This guy did the experiment, right? Demonstrated. Roll of water. Okay. So, obviously, the answer is B. Yes. Next question. Which part of the plant takes in carbon dioxide from the air for photosynthesis? Okay. So, this common. So, root here changes. Absorbs absorbs mineral and water. So, we I have to see? Gaseous exchange. Gaseous exchange. డీఫ్ వెయిన్స్ వెయిన్స్ లోపల మనకు ఎవరు ఉంటారు ఫ్రేమ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఇస్తుంది మెకానికల్ సపోర్ట్ ఓకే ఎప్పల్స్ ఎప్పల్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అ ఫ్లవర్ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ ఫస్ట్ ఎంసీక్యూస్ని మనం ఇలా ఒక కాన్సెప్ట్ మనం ఇలా ఒకసారి ఆలోచించాలి చాయిసెస్ని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చేయడం విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టేక్స్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫ్రమ్ ద ఎయిర్ ఫర్ ఫొటోసింథసిస్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ ఇక్కడ ఏది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్లో ఇన్వాల్వ్ అయింది స్టోమేట సో ద ఆన్సర్ ఇస్ టోమేట వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్లాంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్ డ్యూరింగ్ ఫొటోసిన్థసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ నీమ్ హైబిస్కస్ హైడ్రిల్లా దతురా అన్ని ప్లాంట్సే కదా రైట్ సో ఇందులో ఓకే నీమ్ ట్రీ హైబిస్కస్ హైడ్రిల్లా దతురా అన్నిట్లో కూడా మనం చూసుకుంటే ఫోటోసిన్థోసిస్ జరుగుతుంది ఇక్కడ ట్రికీ క్వశ్చన్ ఇప్పుడు చూడండి ఫైన్ ద ఆట్ వన్ ఇందులో నీమ్ వచ్చేసి టెరెస్ట్రియల్ టెరెస్ట్రియల్ ఓకే హైబిస్కస్ కూడా టెరెస్ట్రియల్ ఓకే హైడ్రిలా వచ్చేసి అక్వాటిక్ ఓకే దతురా వచ్చేసి టెరెస్ట్రియల్ ఇప్పుడు చూడండి ఐడెంటిఫై ద ప్లాంట్ విచ్ ఇస్ యూజ్డ్ టు అబ్జర్వ్ ఆక్సిజన్ ఇస్ ఎవాల్వ్ డ్యూరింగ్ ఫొటోసిన్థోసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్ సో ఇక్కడ ఆక్సిజన్ ఎవాల్వ్ అయింది అనే ఎక్స్పెరిమెంట్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఒక అక్వాటిక్ ప్లాంట్ని యూస్ చేసుకున్నాం ఎస్ మనం ఒక అక్వాటిక్ ప్లాంట్ని యూజ్ చేసాం కదా సో ఇందులో అక్వాటిక్ ఎవరు హైడ్రిలా కాబట్టి ఎస్ ద ఆన్సర్ ఈస్ సి ఓకే నెక్స్ట్ కెమికల్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్ చూడండి ఇక్కడ సాఫ్రెనిన్ మెథిల్ ఆరెంజ్ మెథిలిన్ బ్లూ ఓకే ఇవన్నీ కూడా ఏంటి ఇవన్నీ కూడా ఏంటి దే ఆర్ యూజ్డ్ ఈ మెథిల్ ఆరెంజ్ వచ్చేసి ఒక ఇండికేటర్ సాఫ్రెనిన్ ఇవన్నీ కూడా మనము స్టెయినింగ్ మెటీరియల్స్ లాగా యూజ్ చేస్తాం విదిన్ మనం స్టెయినింగ్ మెటీరియల్స్ కింద యూస్ చేస్తాం అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇండికేటర్ అండ్ అయోడిన్ వచ్చేసి ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ వాట్ టెస్ట్ ఫర్ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ సో ద ఆన్సర్ ఈస్ అవర్ ఫస్ట్ చాయిస్ దట్ ఈస్ ఏ అయోడిన్ ఓకే రైట్ హోంవర్క్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా హోంవర్క్ ఎస్ సో ఇవాళ హోంవర్క్ చూడండి మీరందరూ కూడా ఫోటోసింథసిస్ అంటే ఏంటిది రాయాలి నెక్స్ట్ ఫ్రమ్ వే డూ ప్లాంట్స్ గెట్ రా మెటీరియల్స్ ఫర్ ఫోటోసింథసిస్ ఫోటోసింథెసిస్ కోసం రా మెటీరియల్స్ ఉంటాయి కదా ఏంటో రా మెటీరియల్స్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ ఎనర్జీ ఈ రా మెటీరియల్స్ ప్లాంట్స్ ఎక్కడి నుండి తీసుకొస్తున్నాయి ఎక్కడి నుండి అవి తీసుకుంటున్నాయి అది రాయాలి వై ఈజ్ ఇట్ నెసెసరీ టు డీ ఏ ప్లాంట్ బిఫోర్ పర్ఫార్మింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఫొటోసిన్థసిస్ ఒక ప్లాంట్ని డీ స్టార్జ్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ మనము ఓకే యూ హౌ టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ నెసెసరీలో యూజ్ చేసాం సన్లైట్ ఈస్ నెసెసరీలో ఈ డీస్టార్చింగ్ మెటీరియల్ని యూజ్ చేసాం ఒకవేళ డీస్టార్చిడ్ ప్లాంట్ కాకుండా నార్మల్ స్టార్చ్ ఉన్న ప్లాంట్ని యూజ్ చేస్తే మనకు అక్కడ కావాల్సిన రిజల్ట్ అనేది రాదు రిజల్ట్లో ఎర్రర్ అనేది వస్తుంది కాబట్టి డెఫినెట్లీ వీ నీడ్ వాట్ వీ నీడ్ టు డీ స్టార్చ్ ఇట్ ఓకే దాని కాన్సెప్ట్ మీదనే రాయాలి అక్కడ ఆన్సర్ ఓకే సో వై ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ రెస్పిరేషన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ కెప్ట్ ఇన్ సన్లైట్ ఓకే సో ఇక్కడ చూడండి రెస్పిరేషన్ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ ఓకే సో ఎవ్రీ ప్లాంట్ యాక్చువల్లీ ఎవ్రీ ప్లాంట్ ఆక్సిజన్ని బయటికి వదిలేస్తుంది అని చెప్పాం ఎస్ ఆర్ నాట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కానీ ఎవ్రీ ప్లాంట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ టేకింగ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ యాక్చువల్లీ ఫొటోసిన్థసిస్ జరిగేటప్పుడు కార్బన్ ని లోపల తీసుకుంటుంది కానీ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఆక్సిజన్ని లోపల తీసుకుంటుంది ఈ కాన్సెప్ట్ గురించి మనం ఒకే థర్డ్ లైఫ్ ప్రాసెస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సెకండ్ లైఫ్ ప్రాసెస్ రెస్పిరేషన్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ సింపుల్గా ఏంటిది అంటే ఓకే డ్యూరింగ్ డే టైమ్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ పెర్ఫార్మింగ్ ఫోటోసింథోసిస్ డే టైంలో అన్ని ప్లాంట్స్ ఫోటోసింథోసిస్ పర్ఫామ్ చేస్తాయి రెస్పిరేషన్ అనేది రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ రెస్పిరేషన్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్ డ్యూరింగ్ సన్లైట్ ఓకే దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ How would you demonstrate that green plants release oxygen when exposed to the sunlight? should the activity question? Okay, activity question. What is that activity question? And write the homework. In next class, Nana Manam. నెక్స్ట్ సెకండ్ లెక్చర్ ఆఫ్ న్యూట్రిషన్ డిస్కస్ చేసుకుందాం వేర్ విల్ బి లర్నింగ్ అబౌట్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ అసలు ఫోటోసింథెసిస్ లోపల ఎలాంటి మెకానిజం జరుగుతుంది అండ్ ఆల్సో విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఈవెంట్స్ విచ్ ఆర్ అకరింగ్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ అసలు క్లోరోప్లాస్ట్ అంటే ఏంటిది క్లోరోప్లాస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారు క్లోరోఫిల్ పిగ్మెంట్ అంటే ఏంటిది ఎన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి అండ్ ఏ ప్రాసెస్ ఏ మెకానిజంని యూస్ చేసుకొని ప్లాంట్స్ ఓకే దే ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దే ఆర్ గోయింగ్ టు పెర్ఫామ్ ఫోటోసింథెసిస్ దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం సో అంటిల్ దెన్ హోమ్వర్క్ మాత్రం ఖచ్చితంగా రాయాలి ఓకే ఓకే రివిజన్ పార్ట్ చూడండి మనం ఇప్పుడు రివిజన్లో మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది కంప్లీట్గా కూడా చార్ట్ని దించుతాను చూడండి సో ఫస్ట్ మనం న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఓకే న్యూట్రిషన్ అంటే ఏంటిది వాట్ ఈజ్ న్యూట్రిషన్ అండ్ నెక్స్ట్ ఓకే వీ హ్యావ్ లెర్న్ దట్ న్యూట్రిషన్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్ ఓకే वट आर द टू टाइप आफ न्यूट्रिशन वी हेव लस्ट वन इज ऑटोट्रॉपिकूट्रीशन आटो ट्रॉफि अड नैक्स्ट वन वे मैं हेटीट्रॉपिकूट्रीशन वट इज इट हेटीरोके मेक इक वी हर्ं अबउट ओकेटोसींथसिस

అండ్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఇంపార్టెన్స్ డిస్కస్ చేసుకున్నాము ఆల్సో మనము సన్లైట్ కంపల్సరీ కావాలి నెససరీ ఫర్ ఫోటోసింథెసిస్ అని డిస్కస్ చేసాం అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఓకే ఫోటోసింథెసిస్ ఈ సింపుల్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం వన్స్ రీకాల్ కాల్ న్యూట్రిషన్ అంటే ఏంటిది ఇంటేక్ ఆఫ్ ఫుడ్ బై ఎనీ లివింగ్ ఆర్గనిజం ఈస్ కాల్డ్ ఆస్ న్యూట్రిషన్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటిది హియర్ లివింగ్ ఆర్గనిజమ్స్ క్యాన్ ప్రిపేర్ దయర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ సింపుల్ సబ్స్టెన్సెస్ ఇక్కడ వచ్చేసి లివింగ్ ఆర్గనిజమ్స్ కెనాట్ ప్రిపేర్ దయర్ ఓన్ ఫుడ్ సో దే ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్ ఆర్గనిజమ్స్ ఇక్కడ ఫోటోసింథసిస్ అంటే ఏంటిది అండ్ ఫోటోసింథెసిస్లో కావాల్సిన ఫ్యాక్టర్స్ ఓకే ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ యాక్టివిటీస్ ఫర్ టెస్టిఫైడ్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్ ఇస్ ఆల్సో వి హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటో సిన్థోసిస్ సో ఈ యాక్టివిటీస్ నాలుగుకి నాలుగు ఫోర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ టాపిక్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా ఇంత దూరం పర్ఫెక్ట్గా ఉంటే డెఫినెట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఫోర్ నుండి సిక్స్ మార్క్స్ కవర్ చేసుకున్నాం అర్థమవుతుందా క్వశ్చన్స్ అడిగితే టూ మార్క్స్లో వస్తుంది లేదా ఫోర్ మార్క్స్లో ఒక క్వశ్చన్ అనేది వచ్చేస్తుంది అర్థమవుతుందా కాన్సెప్ట్ ఎస్ సో దట్స్ వాట్ టుడేస్ క్లాస్ ఓకే ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్ ద క్లాస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదే ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ క్వెరీస్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ ఎలా ఉంది క్లాస్ అనేది కూడా కమెంట్ చేయండి ఓకే సో విల్ మీట్ ఆల్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ అంటిల్ దెన్ కీప్ స్టడింగ్